నేను ఇవాళ యాదృచ్ఛికంగా ఉదయం వేళ ఎందుకో పుస్తకాల బీరువా దగ్గర నుంచి చంద్రశేఖర పరమాచారి స్వామి వారి యొక్క పాదాలు కనపడుతున్నటువంటి ఒక పుస్తకం ఒకటి నా దగ్గర ఉంటే ఆ పుస్తకాన్ని తీసి యథాలాపంగా ఇలా అన్నారు. అంటే ప్రదోషవేళ యందు శివనామమును చెప్పినటువంటి వాడు పొందేటటువంటి ఫలితమేమో వాక్కుల చేత చెప్పటము సాధ్యము కాదు. ప్రదోషవేళ యందు చెప్పబడినటువంటి శివనామము యొక్క ఫలితమును చెప్పే ప్రయత్నమును కూడా చేయరాదు. ఎందుచేత అంటే అంత గొప్ప ఫలితం వస్తుంది కనుక. స్వయంగా చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాటలున్న పేజీ నాకు అలవోకగా కనబడితే నేను ఎంతో సంతోషించాను. ఫోన్లే నిన్ననే అనుకోకుండా నేను ఈ మాట అన్నాను, ప్రదోషవేళలో శివనామం చెప్పుకున్నటువంటి ఫలితం మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని గొప్పతనం ఏమిటోనని. ఇవాళ మనకి యాదృచ్ఛికంగా ఇది గురువుల నోటి వెంట వచ్చిన మాటగా పుస్తకంలో కనపడింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయము అని అనుకున్నాను. కనుక మనం ఇప్పుడు చక్కగా సంతోషంతో పూనికతో భక్తితో ప్రదోషవేళ కనుక ఆ శివాష్టోత్తరాన్ని చదివి తదనంతరము ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం. ధవళవపుషమిందోర్మండలేసన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. చారు చంద్రార్ధమౌళిం అంటారు ధ్యానంలో. చంద్రమౌళీశ్వరుడిగా ఆరాధన చేస్తారు. నాలుగు వర్ణముల వారు సమస్త ఫలితములను పొందడానికి చంద్రమౌళీశ్వరారాధన చేయవలెను అని శాస్త్రం విధించింది. కనుక చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని బహుశ నా ఊహ సత్యమైతే 100 ఇళ్లల్లో ఒక్క ఇంట్లో కూడా ఒక్క ఇంట్లోనైనా ఉండడానికి అవకాశం లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపంతో కూడిన మూర్తిని మహాశివరాత్రి నాడు 5 పైసలు ఖర్చు లేనటువంటి అద్భుతమైన చంద్రమౌళీశ్వరారాధన మనందరం కలిసి చేసుకుందాం. దానికి మనకి అపరభగీరథుడు గోపాలకృష్ణ గారు ఉండనే ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ఆయనకి చెప్పేస్తే ఆయనే తంటాలు పడ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. మనందరం హాయిగా కూర్చుని 5 పైసలు ఖర్చు లేకుండా అని నేను అనేశాను కాబట్టి ఇంకా దానికి ఏం ఉండదన్నమాట ఖర్చు. అలా చేసుకోవడం గోపాలకృష్ణ గారి బాధ్యత, ఇంకా మనకే సంబంధం లేదు. ఆయనకి నా ఎందున్న గౌరవం అటువంటిది. ఇంత మాట వీడన్నాడు ధూర్తతనంగా ఆయన అనుకోరు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మహాశివరాత్రి నాడు అటువంటి మూర్తికి మనం ఆరాధన చేద్దాం. చారు చంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవశ్శర్వస్త్రిలోకేశస్సితి కంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామ ప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః
హవిర్ యజ్ఞమయస్సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రోభూతపతిస్థాణుర్రహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వతఖండపరశుః అజఃపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రోదక్షాధర హరోహరః భగనేత్రభిదవ్యక్తసహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. నిన్నటి రోజున భీమహ అన్న నామంతో ఆ భీమేశ్వరలింగం ఎలా ఆవిర్భవించింది అన్నదాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను. దాని యందు రెండు ఉంటాయి. ఒకటి, ఆయన అటువంటి గొప్ప శాసనాన్ని చెయ్యగలగడం, అటువంటి ప్రభంజనుడైనటువంటి వాయుదేవుడు మన శరీర కార్యములను నిర్వర్తించుట యందు ఎలా సహాయపడాలని శంకరుడు శాసనం చేస్తే ఔదల దాల్చి నిర్వహిస్తున్నాడో, అంత గొప్పగా తన తేజస్సు చేత సమస్తాన్ని బూది చేయగలిగినటువంటి అగ్నిహోత్రుడు ఈశ్వర శాసనాన్ని ఔదల దాల్చి యజ్ఞమునందు హవ్యవాహనుడుగా, పితృకార్యముల యందు పిండమును తీసుకెళ్లేటటువంటి వాడిగా, అలాగే మన ఇంట్లో తెల్లవారి లేస్తే అన్నాన్ని పచనం చేసేవాడిగా, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్ అని లింగపురాణంలోంచి అనుసంధానం చేసుకుంటూ మనం ఆయన ఎలా జగత్తుని శాసించగలిగినటువంటి వాడు అన్నదాని గురించి, ఆ భీమేశ్వర నామంతో స్వామి ఆవిర్భవించినటువంటి స్వరూపం గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున త్రయంబక క్షేత్రం గురించి, త్రయంబకేశ్వరుడి గురించి మీకు నాలుగు మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. త్రయంబకం గౌతమీతటే అని మనం అంటాం. అందులో సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్వాతకమిషునాశం ప్రయాతితం త్రయంబకమిషమీడే అని పిలుస్తారు. ఈశ్వర, ఓ త్రయంబకుడా, నిన్ను దర్శనము చేసినటువంటి వారిని రక్షించదవు, నిన్ను స్మరించిన వారిని, నిన్ను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు విన్నటువంటి స్వయంభూలింగముల యొక్క విశేషము ఒకలా ఉంటుంది. త్రయంబకేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది ఒక్కటి ఒకలా ఉంటుంది. నా దృష్టిలో అయితే నేను దీన్ని వేరొక రకంగా భావన చేస్తాను, అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈశ్వర సౌలభ్యము ఎంత గొప్పదో ఒక మహాభక్తుడి యొక్క జీవితము కూడా అంతే గొప్పది. అది పవిత్రమైనటువంటి నది వంటిది భక్తుడి యొక్క జీవితం. ఈశ్వర కథ విండంచేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి చెందుతాడా? ఈశ్వరుణ్ణి నమ్ముకోవడం వల్ల నిరంతరము ఈశ్వరానుసంధానముగా జీవితం గడిపేటటువంటి ఒక పరమభక్తుడి యొక్క కథని వినడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడా? అంటే ఈశ్వరుడు కేవలము భక్తుల యొక్క కథలు వినడము చేత మాత్రమే ద్విగుణీకృతమైనటువంటి ప్రేమని ఆవిష్కరిస్తాడు. పైగా మనం ఇవాళ వినేటటువంటిది కేవలం ఒక లింగము ఆవిర్భవించినటువంటి కథ కాదు. గౌతమ మహర్షి యొక్క జీవితాన్ని
ఆయన యొక్క శీలాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు ఒక్కసారి విహంగ వీక్షణంగా ఇందులో చూస్తారు. చూసినప్పుడు మీకు అసలు ఒక భక్తుని యొక్క జీవితము, ఒక మహాభక్తుని యొక్క చారిత్రము ఎలా ఉంటాయి అనేది మీకు బాగా అవగతమవుతుంది. మీరు చూడండి, ప్రపంచపటంలో ఉండేటటువంటి మిగిలిన దేశాలకి పేరు ప్రఖ్యాతులు ఏమైనా ఉండి ఉంటే దేనివల్ల వచ్చాయి? ఐశ్వర్యము చేత వచ్చి ఉండి ఉండవచ్చు, లేదా ఆ దేశాలలో ఉండేటటువంటి కొంతమంది విజ్ఞానులు కనిపెట్టిన కొన్ని విషయాల వల్ల వచ్చి ఉండవచ్చు. ఏదో ఈ రాకెట్ ప్రయోగించారు, లేకపోతే ఈ పెద్ద ల్యాబొరేటరీ ఉంది, లేకపోతే ఇక్కడ ఇలా బటన్ నొక్కితే ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక దేశంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి క్షిపణి కనిపెట్టబడినదన్నేటటువంటి కీర్తి చేత ఆ దేశమునకు గౌరవం ఉండవచ్చు. కానీ భారతదేశము యొక్క పరిస్థితి పూర్తిగా భిన్నం. భారతదేశానికి గౌరవం దేనివల్ల అంటే, భౌతికమైన సంపత్తి చేత భారతదేశము గౌరవింపబడలేదు. ఆ కోణంలో పరిశీలన చేస్తే అసలు భారతదేశం అంతటి ఐశ్వర్యవంతమైన దేశం మీకు ప్రపంచ పటంలో కనపడదు. ఒక్కొక్క మహారాజు గారిని చంపిన తరువాత ఒక్కొక్క కోటని కొన్ని నెలల పాటు దోచుకున్న ఐశ్వర్యం మిగిలిపోయింది. విజయనగర సామ్రాజ్య పతనం చదివితే కన్నుల నీరు కారుతుంది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరం కోటని. అంత దోచుకున్నా ఇంకా ఎత్తుకెళ్ళడానికి ఐశ్వర్యం మిగిలింది. ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది కోహినూరు వజ్రం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది నవలి సింహాసనం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది ఆయుర్వేదం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది అథర్వణ వేదంలో భాగాలు. అన్ని దేశాలకి ఇంకా పలకాబలపం పట్టుకోవడం రానటువంటి రోజులలో అద్భుతమైనటువంటి చారిత్రక సత్యములను కనిపెట్టినటువంటి దేశం ఈ దేశము. నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఒక విషయం స్ఫురణలోకి వస్తోంది. నేను మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ సుబ్బారావు గారిని, వారి భార్య గారు, నాకు పేరు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆవిడ పేరు భవాని, ఆవిడ కూడా మాతో పాటుగా వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏదో ఒక తపస్సమాధిలో ఉండేటటువంటి వ్యక్తి సమాధిగతుడైపోయిన, ఆయన శరీరాన్ని సమాధి చేసిన, అందులోంచి కొన్ని తరంగములు వస్తాయి అని పుస్తకాలలో ప్రతిపాదన చేశారు అన్నదానికి, ఆవిడ సైన్స్ లెక్చరర్ అనుకుంటాను, ఈ మధ్య కాలంలోనే దీని మీద ఒక పుస్తకం వచ్చింది కోటేశ్వరరావు, ఇది పరమ సత్యం అండి, అది ఎలా వస్తుంది అన్నదాని గురించి ఆవిడ నాకు ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భాషలో మాట్లాడారు. నేను నిజంగా మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ తల్లి ఎంత జీర్ణం చేసుకున్నారో ఆవిడ అన్నారు. బహుశా మన దేశంలో పెద్దలు ఒక మాట చెప్తే ఇది ఇలాగే ఎందుకు పాటించాలి అని ధిక్కరించి అడగడం లేదేమోనండి, పూర్వం పెద్దలు చెప్పారంటే నమ్మడమే అని అనుకుని ఉంటారు. అందుకే దాన్ని కథలుగా చెప్పారు, శాసనాలుగా చెప్పారు తప్ప వివరణలు ఇవ్వలేదు. ఈ సూత్రాలని ఇవాల్టి రోజున కొత్తగా కనిపెట్టబడినటువంటి విషయాలుగా విదేశాలలో చెప్పబడుతున్నాయి తప్ప ఇవి మన ఋషులు ఏనాడో దార్శనికులై చూసినవేనండి అన్నారు. నేను ఆ తల్లి యొక్క ఆ దర్శనానికి చాలా సంతోషించాను. మీరు చూడండి, మన దేశంలో కీర్తి దేని వలన వచ్చింది అంటే, ఒక్క సత్యాన్ని పట్టుకొని అపత్థం ఆడకుండా ఆడిన మాటకి నిలబడిపోయి జీవితంలో ఏవైనా పక్కన పెట్టి సత్యానికి కట్టుబడినటువంటి వాడు త్రిమూర్తులను కిందకి ఎలా దింపగలడో చూపించిన వాడు హరిశ్చంద్రుడు. భూతదయతో శిబిచక్రవర్తి దానం చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాడు శిబిచక్రవర్తి. తనని తీసుకెళ్లి రాజు బంధించి కొరడాలతో కొడుతుంటే ప్రతిఘటించకుండా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే ఈశ్వరుడే వచ్చి విడిపించేటట్టుగా చేయగలిగిన ప్రజ్ఞ చూపించిన వాడు అనమాచార్యుల వారు. తన తలనే నరుకుతున్న శిష్యులు ప్రార్థన చేస్తే నరసింహావతారం వచ్చి శంకరాచార్యుల వారిని రక్షించినటువంటి కాపాలికుడి కథ కలిగినటువంటిది ఈ భరత భూమి. మీరు ఎన్ని రకాలుగా చూడండి, భగవంతుడి యొక్క ఉపాసనని, భగవంతుడి యొక్క శక్తిని 1 to 10 times నమ్మి ఆవిర్భవింపచేసి ఆవిష్కరింపచేసినటువంటి పుణ్యపురుషుల వల్ల ఈ దేశానికి ఇంత పేరు వచ్చింది తప్ప భౌతికమైనటువంటి సంపత్తి వల్ల పేరు రాలేదు. మనం ఎప్పుడూ ఇన్ని ఖనిజాలున్నా, ఇన్ని గనులున్నా, ఇంత తీర ప్రాంతం ఉన్నా, ఇన్ని సముద్రాలున్నా, ఇన్ని నదులున్నా పట్టించుకోకుండా
నిరాడంబరంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడి భగవంతుణ్ణి చేరుకోవడం మనుష్య జన్మకి ప్రయోజనం తప్ప ఈ వనరులతో ఎంత భోగం అనుభవించవచ్చనేటటువంటి దృష్టికోణమే లేని దేశం బహుశా ప్రపంచ పటంలో ఉంటే ఒక్క భారతదేశమే. అంత గొప్ప దేశం ఈ దేశం. అందుకే ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఇది కర్మభూమి, ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి, ఇక్కడ వేదాలు పుట్టాయి. అంత క్రైస్తవ మతాధిపతి అయినటువంటి పోప్ జాన్ పాల్ II భారతదేశంలో విమానం ల్యాండ్ అయినప్పుడు ల్యాడర్ మించి మెట్లు కిందకి దిగి భరతమాత మీద కాలు పెట్టకుండా మోకాళ్ల మీద వంగి ఈ దేశపు నేలని ముద్దు పెట్టుకొని భగవద్గీత పుట్టిన చోట, వేదాలు పుట్టిన చోట, ఉపనిషత్తులు పుట్టిన చోట లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది మహాపురుషులు పుట్టి నాదోపాసనతో, వేదోపాసనతో, భక్త్యోపాసనతో, కర్మోపాసనతో ఈశ్వరుణ్ణి ఒకటికి 10 మార్లు సాక్షాత్కరింపచేసినటువంటి భూమిని నా పాదంతో తాకడానికి నా మనసు ఒప్పలేదు, నాకు అర్హత లేదు, ముద్దాడి దిగుతున్నానని కాలు పెట్టాడు ఒక విదేశీ. ఈ జాతి ప్రతిష్ట ఎంత గొప్పదో దాన్ని మీరు ఆలోచించండి. అటువంటి జాతికి మనం వారసులం, అటువంటి పుణ్యభూమి మీద కాలు పెట్టి తిరుగాడుతున్నటువంటి అదృష్టవంతులం. విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నవాడు ఒక్క రాత్రి నిద్రపోతే శ్రీశైలం వెళ్ళిపోతాడు. ఒక్క రాత్రి రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి వెంకటాచలం వెళ్ళిపోతాడు. ఎటైనా వెళ్ళగలడు. అనేకమైనటువంటి పుణ్యనదులతో త్రిలింగ దేశంలో మనం ఉంటున్నాం. మనంతటి భాగ్యవంతులు వేరొకరుండరు. ఎన్ని జన్మల పుణ్యమో భౌతిక సంపత్తితో అర్థంపర్థం లేని సుఖభావనతో ఎప్పుడూ అనేక రకాలైనటువంటి కామ సంబంధమైనటువంటి విషయాలతో కొట్టుకుపోయేటటువంటి సంస్కృతి యందు పుట్టకుండా ప్రపంచపటంలో తెల్లవారి లేస్తే భగవన్మయంగా జీవితం గడిపేటటువంటి జీవగడ్డ యందు మనం పుట్టేటట్టుగా అనుగ్రహించినటువంటి ఈశ్వరుడికి మనం ఎన్ని ప్రణతులిడాలి. నేను ఇవాళ ఎందుకు ఈ ఉపోద్ఘాతం మీతో విజ్ఞాపన చేయవలసి వచ్చిందంటే మీరిప్పుడు వినబోయేటటువంటి త్రయంబకేశ్వర లింగం అటువంటిది. మీరు ఆ శివలింగము గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని మీరు విచారణ చేస్తే ఒకలా ఆలోచించి చూస్తే ఇక్కడ మాత్రం గౌతముడే గొప్పవాడు. ఇది అందుకే మిగిలినటువంటి లింగముల దగ్గర ఒక్క లింగం ఆవిర్భవించింది, 2 లింగములు ఆవిర్భవించాయి. త్రయంబకం విషయంలో అలా కాదు. ఒక నది ఆవిర్భవించింది, ఒక శివలింగం ఆవిర్భవించింది. మనం తెల్లవారి లేస్తే ఏ నదీ జలాలు తాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకొచ్చిన మహాపురుషుడి చరిత్ర ఇవాళ రాబోతోంది. మనం భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాను. ఇవాళ మనందరం భవతి ఉన్నాము అంటే దానికి కారణం ఎవరో తెలుసా అండి? గౌతమ మహర్షి. ఆయన తెచ్చిన గోదావరి నీళ్లే కదండి మనం తాగుతున్నాం. అటువంటి మహాపురుషుడి యొక్క చరిత్ర ఇవాళ మనం వినబోతున్నాం. దీనికి ఈశ్వరుడు నిజంగా ఎంత సంతోషాన్ని పొందుతాడో చూడండి. వీళ్ళు కృతజ్ఞతాభావంతో వింటున్నారని ఆనందిస్తాడు. ఇప్పుడు మీరు ఆ కోణంలో, నేను ఇందుకు ఈ విషయాన్ని మీకు విజ్ఞాపన చేశానంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విశేషాన్ని మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే ఎందుకు ఈ మాట అన్నారు? లింగ ఆవిర్భావము కన్నా మహాత్ముని యొక్క జీవితమే గొప్పది ఒకలా చూస్తే అని అన్నారే, అలా ఎక్కడుంది ఇందులో అన్న విచారణ చేస్తూ మీరు వినే ప్రయత్నం చెయ్యండి. అది మీ జీవితానికి కూడా ఎంత గొప్ప కొత్త కోణాన్ని తొడుగుతుందో ఆలోచించండి. దీన్ని ప్రారంభం చేస్తూ ఆ శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు. మునికులమందు గౌతముడమోఘ తపో విభవార్జుడై భృశంబనిశము శంభులింగనియ అనిశము శంభులింగ నియతార్చన సల్పుచు పత్నితో వసించను హరువొప్ప బ్రహ్మగిరి చేరువనొక్క వనస్థలంబునన్ అనువుగ శిష్యకోటి తనయండ పఠింపగ న్యాయశాస్త్రముల్. గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభులింగారాధనమును చేస్తున్నాడు. ఆ లింగమునకు ఆయన ఏమని పేరెట్టుకున్నాడో చూడండి, శంభులింగాన్ని నేను ఆరాధన చేస్తున్నాను అన్నాడు. ఇది పూర్వకాలంలో మీరు ఒక 50 పేర్లు చూస్తే 51వ పేరు ఇది ఉండేది శంభులింగం అని. అసలు ఈ పేరే కనుమరుగైపోయింది.
విర్రి విర్రి పేర్లు, విచిత్రమైన పేర్లు. కలియుగం కదండి, నామస్మరణ జరగడానికి కూడా అవకాశం లేని రీతిలో కట్టడి చేస్తున్నాడు కలిపురుషుడు. కాబట్టి ఇన్ని పిచ్చి పేర్లు అర్థం ఉండదు అసలు ఆ పిచ్చికి. ఒక్కటి ఈశ్వర సంబంధంతో లేవు. అంత పిచ్చి పిచ్చి పేర్లన్నీ వచ్చేసే ఇవాళ రేపు. ఆయన తను ఆరాధన చేసిన లింగమునకు శంభులింగము అని పేరు పెట్టాడు. శంభులింగము అంటే మీకు నేను శంభుహు అన్న నామం దగ్గర వ్యాఖ్యానం చేసి ఉన్నాను. శంభావయతీతి శంభుహు, మంచి భావములను కల్పించగలిగినటువంటి లింగమును ఆరాధన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం కోరుకుని ఉండాలి? మంచి భావనలను కోరుకుని ఉండాలి. ఏమిటా మంచి భావన? అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే భావన, లోకమంతటినీ లోకేశ్వరుడిగా చూడడం, విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా చూడడం, ఇదే ఆయన కోరుకున్నది కదండి. కాబట్టి ఇప్పుడు అలా శంభులింగాన్ని ఆరాధన చేస్తూ దానితో పాటు ఏం చేశాడు? చాలామంది శిష్యులు ఆయనని అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేకమైనటువంటి శాస్త్రములను బోధ చేస్తూ బ్రహ్మగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరము యొక్క పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని ఆ శంభులింగారాధన చేస్తూ పరమ పవిత్రమై యజ్ఞవేది ఎందున్నటువంటి అగ్నిహోత్రం ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. ఇలా గడుపుతుండగా అంతకొండొక కాలంబునందు పొడమికడు అనావృష్టి పొదలని ఎక్కడలగాని త్రావ నీళ్లు గరువయ్యే గ్రాసమసలే శూన్యమయ్యను దశలనే చోటనేని. ఇలా నడుస్తుండగా కొంతకాలానికి భయంకరమైనటువంటి క్షామం వచ్చింది. ఆ క్షామమునకు కారణమేమిటి? అనావృష్టి, వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే ఎక్కడా నీరు లేదు. నీరు చాలా గొప్పదండి శాస్త్రంలో. ఎందుచేతనో తెలుసా అండి? మీకు నీరు లేకపోతే మొట్టమొదట పాడైపోయేది ఏది అంటే ధర్మము లోపించిపోతుంది. నీటికి ఒక రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. మీరు చూడండి, నేను హైదరాబాద్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం మా తమ్ముడింటికి వెళ్ళాను. వాడప్పుడు ఆ విద్యానగర్ ఏరియాలో ఎక్కడ నల్లకుంట ఏరియాలో ఉండేవాడు. సాయంకాలం స్నానం చేసి నేనేదో సంధ్యావందనం చేసుకుందామని స్నానం చేయబోతుంటే వాడు అన్నాడు, అన్నయ్య నువ్వేమనుకోకు, ఇక్కడ 2 పూట్లా స్నానం చేయడం కుదరదన్నయ్యా, అతి కష్టం మీద నీళ్లు తెచ్చుకుంటాం, ఇక్కడ నువ్వేదో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకుని సంధ్యావందనం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? స్నానము లోపించింది. ఇంకా నీరుకు కొద వచ్చింది అనుకోండి, అర్ఘ్యం ఇవ్వడానికి కూడా మనం ఇబ్బంది పడిపోతాం. కొన్ని నీళ్లు అర్ఘ్యం ఇచ్చేస్తే గుక్కెడు నీళ్లు తాగడానికి తగ్గిపోతాయని సంధ్యావందనాలు కూడా పోతాయి. ధర్మలోపము దేని వలన ప్రారంభమవుతుంది అంటే నీరు తక్కువైపోవడం వల్ల ధర్మలోపం ప్రారంభమైపోతుంది. కాబట్టి నీరు ఈ లోకాన్ని నిలబెట్టడం, మనిషిని నిలబెట్టడం రెండింటినీ నీరు చేస్తుంది. కాబట్టి నీరు చాలా గొప్పది. అటువంటి నీరు ఎందుకుండదు? ఒక్కటే కారణం, నీరు ఎందుకు భూమి మీద తగినంత దొరకని రోజులు వస్తాయి అని అడిగితే దీనికి లింగపురాణం సమాధానం చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్ భవస్య పరమాత్మనః అని. భవ అంటే బతికించువాడు, ఏ రూపంలో బతికిస్తాడు? సంజీవనం సమస్తస్య, అన్నిటినీ బతికిస్తాడు. ఎలా? చెట్లు, చామలు, పురుగులు, పుట్ర, మనుషులు అందరూ బతుకుతారు. దేనివల్ల? జగత సలిలాత్మిక, నీటి రూపంలో ఉండి ఆయన బతికిస్తాడు. ఆయనకి ఆగ్రహం కలిగిందనుకోండి, వర్షపు చుక్క పడదు. నాకు తెలిసి నేను ఉద్యోగంలో చేరినటువంటి ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేటటువంటిది తెలియదు. అసలు మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేటటువంటి సంప్రదాయం బహుశా నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ల నుంచే బాగా వృద్ధిలోకి వచ్చిందేమో అనుకుంటున్నాను. నీళ్లు పడకపోవడం, అతిసారం రావడం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాక్కండి అనడం, ఆ లోపల ఎటువంటి నీళ్లు పోసినా ఏదో నమ్మేషో సీసా కొనుక్కోవడం, 15 రూపాయలు ఇచ్చి సీసాలు నీళ్లు 15 రూపాయలు అంటే ఎప్పుడైనా మన వెనకతరం వాళ్ళని అడగండి, ఈ సీసా నీళ్లు 15 రూపాయలు పెట్టి కొన్నామని వాళ్ళు తెల్లబోతారు. అసలు చలివేంద్రాలు పెట్టి ఎవరైనా ఇంటికి రాగానే ఏమంటే కొంచెం దాహం పుచ్చుకుంటారని మజ్జిగిచ్చినటువంటి గడ్డ మీద తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు కొనుక్కుని తాగవలసినటువంటి రోజులు వచ్చాయంటే మనం ఎంతగా శివానుగ్రహానికి దూరమైపోతున్నామో ఆలోచించండి. ఒకనాడు కూడా ఇలాగే శివానుగ్రహానికి దూరమైంది లోకం, అదే క్షామము అని పిలిచారు.
దీన్ని మీరు త్రయంబకేశ్వర చరిత్ర యందు గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే సహస్రఘటాభిషేకం అని పరమేశ్వరుడికి చేస్తారు. శివలింగానికి సహస్రఘటాభిషేకం చేస్తే మళ్ళీ వర్షాలు పడతాయని. కాబట్టి చూడండి, లోకంలో నీరు లేదు, క్షామం వచ్చేసింది, ఎక్కడ చూసినా అనావృష్టి. ఇటువంటి పరిస్థితులలో ఒక్కొక్కడు ఎక్కడ నీరు దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు వేటిని వదిలేస్తున్నాడు? వజ్రాలు వదిలేస్తున్నాడు, బంగారం వదిలేస్తున్నాడు, పశువులు వదిలేస్తున్నాడు, గాజులు వదిలేస్తున్నాడు, ఇళ్ళు వదిలేస్తున్నాడు, అన్నీ వదిలేస్తున్నాడు. గుక్కెడు నీళ్లు దొరికే చోటుకి వెళ్ళిపోతున్నాడు. నీరంటే అంత తేలిక కాదండి. నేను నిడదవోలు షటిల్ చేసేవాడిని. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. పుష్కరాలు వస్తే చాలామంది ఆ పైనుంచి పుష్కరాలకి ఇక్కడ బంధువులు ఇళ్ళకి వచ్చి స్నానం చేసి వెళ్తుండేవారు. నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే నిడదవోలు ప్యాసింజర్లో నేను కూర్చున్న కంపార్ట్మెంట్లో చాలామంది లేచి కిటికీల దగ్గరికి డోర్ దగ్గరికి వెళ్ళి అబ్బా ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో అని పొంగిపోతున్నారు. బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది కూడా ఎన్ని నీళ్ళో ఏంటి, మనం గోదావరి వచ్చిందంటే అంతే చాలా క్యాజువల్గా, వీళ్ళు ఎన్ని నీళ్ళో అంటున్నారు ఏంటని, ఎన్ని నీళ్ళో అంటున్నారు ఏంటమ్మా అని అడిగాను. అడిగితే ఇన్ని నీళ్లు మేము చూసి కొన్ని ఏళ్ళు అయిపోయిందండి, ఓ 20 ఏళ్ల క్రితం చూసాం మేము, ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చాం గోదావరి పుష్కరాలకి, ఇంత నీటి ప్రవాహం చూసి మేము ఇన్నేళ్ళయిందో అన్నారు. వాళ్ళకి తెలుస్తుంది దాని అందం ఏమిటో, వాళ్ళకి తెలుస్తుంది అందులో తృప్తి ఏమిటో. మనం గౌతమ మహర్షి అనుగ్రహంతో కావలసిన నీళ్లు పొందుతున్నాం కాబట్టి ఆ మహర్షిని కూడా తలుచుకోవడం మానేశాం. అక్కర్లేని విగ్రహాలు త్రిలింగ దేశంలో ఎన్నున్నాయో, ఇంతగా మనకి గౌతమీ నదిని తీసుకొచ్చి దాహార్తిని తీరుస్తున్నటువంటి గౌతమ మహర్షి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయాలు ఈ ప్రాంతాల్లో ఎన్నున్నాయి నాకు చూపించండి. ఇది మన కృతజ్ఞత. ఎందుకు శివుడు అనుగ్రహించాలి మనని? కాబట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కోవలసి వచ్చిందంటే కొనుక్కోవలసి వస్తుంది కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కొంతకాలానికి భయంకరమైనటువంటి అనావృష్టి చేత లోకం బాధపడుతోంది. ఇలా ఇటువంటి అపారమైనటువంటి బాధ చేత లోకంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన చూశాడు. చూసి అయ్యయ్యో ఇలా అయిందేమిటి, నేను ఎలా అయినా ఈ లోకము యొక్క బాధని తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇది ఎందుకండి గౌతముడికి? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని, అనావృష్టి వచ్చి వర్షాలు లేక లోకంలో అందరూ బాధపడి చచ్చిపోతుంటే వెళ్ళిపోతుంటే ఈ నీటి లేని నీరు లేకుండా జీవులు పడుతున్న బాధ నేను తీర్చే ప్రయత్నం చేస్తానని గౌతముడు ఎందుకు అనాలి? ఇదే ఆయన చేసినటువంటి శంభులింగారాధనము. నాకు తపశ్శక్తి ఉంది కాబట్టి నేను ఇలా అంటే అందులోకి నీళ్ళు వచ్చేస్తే గొప్ప కాదు. రమణ మహర్షి తిరువన్నామల ఎంత ఎండిపోయింది ఒకప్పుడు, రమణాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే రమణుల దగ్గరికి వచ్చి చెప్పారు, అందరూ వెళ్ళిపోతున్నారండి నీళ్లు లేవన్నారు. అంటే రమణులు అన్నారు, వెళ్ళిపోవడం ఎందుకు, నీళ్లు లేకపోతే వెళ్ళిపోతారా, ఈశ్వర కృప ఉంటే నీళ్ళు ఎందుకు రావు అని అక్కడ గొంతు కూర్చుని 4 చారలు మట్టి తీశారు ఇలాగ. అంతే జల పుట్టింది. అదే రమణబావి అని పిలుస్తారు. తిరువన్నామల ఎంత ఎండిపోతుంది, రమణాశ్రమంలో ఉన్న రమణబావి ఎండదు. దానికి కావ్యకంఠ గణపతి ముని పేరు పెట్టారు, రమణతీర్థము అని పేరెట్టారు దానికి. కాబట్టి మహాపురుషులు సృష్టించగలరు, వారి తపశ్శక్తి చేత వారు సంకల్పం చేస్తే వస్తుంది. గౌతమ మహర్షి తలుచుకుంటే రోజు ఓ కొండ నీళ్లు తేలేమిటి, ఆదిశంకరాచార్యులు వారు తలుచుకుంటే పూర్ణానదినే అమ్మగారి స్నానానికి తీసుకొచ్చారే, అటువంటిది ఓ కొండ నీళ్లు ఆయన తన కోసం తెచ్చుకోలేరా? ఆయన బాధ అది కాదు, ఆయన బాధ లోకం కోసం. ఇది విశ్వమునందు విశ్వేశ్వరుని చూచుట, లోకమునందు లోకేశ్వరుని చూచుట. తను పూజామందిరంలో కూర్చుని బాగా పూజ చేసేసి అయ్య బాబోయ్ ఏమి పూజండి అనేటట్టుగా పూజ చేసి నియుజ్యమానా సుగజా సుహస్త సకేశ్చరా స్తోచల పద్మ పత్రహస్తాః బభూవ దేవీ చకృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు సుందరకాండల వాల్మీకి మహర్షి. పూజామందిరంలోనేమో లక్ష్మీదేవికి పూజ, బయటికి వచ్చేమో సీతమ్మ తల్లిని బాధ పెడుతూ ఉండడం. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన పూజ అది కాదు పూజ అంటే. తాను లోకమునందు ఒక భాగము, ఈ లోకము ఈశ్వర స్వరూపము కాబట్టి లోకము బాధపడితే ఇది ఈశ్వరుడి బాధ
కాబట్టి నేను లోకమును రక్షించాలి, అది నా పూజలో అంతర్భాగము అని ఆయన అనుకున్నాడు. ఇది ఆయన చేసినటువంటి శంభులింగ ఆరాధన. కాబట్టి ఇప్పుడు ఆయన జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. మీకు ఏ అవసరం వస్తే ఆ అవసరాన్ని తీర్చగలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, ఫైర్ ఆఫీస్కి వెళ్ళకూడదు కదా, ఇల్లు అంటుకుంటే ఫైర్ ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటంటే మా దగ్గరికి వచ్చారంటే మీరు ఖాళీగా ఉన్నారని వచ్చామంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈశ్వరుడు లోకం కృతజ్ఞతతో ప్రవర్తిస్తోంది, కృతజ్ఞులైనటువంటి వారికి ఎందుకు ఉపకారం చెయ్యాలి, వీళ్ల బుద్ధి మరల్చాలంటే నేను వీళ్ళని శిక్ష వెయ్యాలి. తండ్రి కొడుకుని మార్గంలో తేవడానికి ఎలా శిక్షిస్తాడో అలా నేను శిక్షించాలి, కాబట్టి మీరు వర్షించకండని ఆజ్ఞాపించాడు. నువ్వు తపస్సు చేశావు నేను సంతోషించాను, కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు, జల సమృద్ధిని లోకమునకు ఇవ్వను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక విషయాన్ని, మనకి ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని అనుభవించుకుంటూ వెళ్ళిపోతే, అందుకే సనాతనము సనాతన ధర్మమునందొక్కదాని యందు మాత్రమే అగ్నికార్యం ఉంది, ఇంకా మీకు ఎక్కడా లేదు. ఇది అగ్నికార్యంలో అగ్నిహోత్రుణ్ణి పిలిచి హవ్యవాహనాన్ని పిలిచి మీరు అనుభవిస్తున్నటువంటి భోగములన్నీ దేవతల యొక్క అనుగ్రహము చేత వస్తున్నాయి కాబట్టి ఆ దేవతలకి హవిస్సులు మీరు ఇవ్వాలి. ఆ హవిస్సుని దేవతలు అందుకుంటారు, అందుకుని వారు మీ పట్ల కృతజ్ఞులై చూడండి తిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టాడంటారు. మీరు హవిస్సు ఇవ్వడం అంటే వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళు భోజనం చేశారనుకోండి వాళ్ళు మీ పట్ల సంతుష్టులవుతారు, వాళ్ళు మీకు అపకారం చేయరు, వాళ్ళు మీకు తిరిగి ఉపకారం చేస్తారు. ఎవరెవరు ఏం చెయ్యగలరో ఆ ఉపకారాన్ని వాళ్ళు చేస్తారు. పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడు, భూమి సస్యశ్యామలమవుతుంది, వాయుదేవుడు చక్కగా వీస్తాడు, ప్రభంజనుడు కాకుండా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే అగ్నికార్యం చేయడం, యజ్ఞం చెయ్యడం, యాగం చెయ్యడం ఈ జాతికి మాత్రమే ఉన్న సొత్తు. అందుకే ఇది కర్మభూమి, తాను బ్రతకడం కాదు పది మందిని బ్రతకడం నేర్పించినటువంటి భూమి ఈ భూమి. ఎప్పుడు యాగాలు యజ్ఞాలు మానేశారో అప్పుడే దేశానికి క్షామం బయలుదేరింది. అందుకే మనం చూడండి రేపేం చేస్తున్నాం, మూడు క్రతువులు చేస్తున్నాం. ఒకటి సుబ్రహ్మణ్యుడికి పాలాభిషేకం. మీరు వింటారు మళ్ళీ ఇప్పుడు నేను చర్వీరచరణం అవుతుంది, ఆ కావిడి ఎత్తితే చాలంతే 12 తరాల తర్వాత ఎప్పుడో వంశం పెరగకుండా రావలసినటువంటి ప్రమాదాన్ని ఇప్పుడు తీసేస్తాడు ఆ కావిడిని ఎత్తిన వాడికి సుబ్రహ్మణ్యుడు. ఆ పాలు అభిషేకం చేస్తారు, మూర్తి చల్లబడుతుంది. మూర్తి చల్లబడగానే ఎంతమంది ఆ అభిషేకాన్ని చూస్తూ శబ్దం వింటారో అభిషేక మంత్రాలని, వాళ్ళందరి కోరికలు సిద్ధిస్తాయి. దేవతల్ని పిలిచి హవిస్సు ఇస్తారు, అగ్నిహోత్రంలో హోమం చేస్తారు. ఆ రోజున చేసినప్పుడు ఆయన ఈ గోత్రనామాలతో హవిస్సు పుచ్చుకుంటాడు. పుచ్చుకున్న తర్వాత వీళ్ళందరికీ ఆయన యోగక్షేమాలు చూస్తాడు. సాయంకాలం కళ్యాణం జరుగుతుంది. ఇందులో అందరూ పాల్గొనలేకపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకే సాయంత్రం కళ్యాణం చేసి అందరూ చూస్తుండగా కళ్యాణం చేసి కళ్యాణపు అక్షతలు అందరి మీద వేస్తారు. కాబట్టి ఇంతమందిని కూర్చోబెట్టడం కష్టం కాబట్టి కొంతమందిని కూర్చోబెడతారు, కానీ ఫలితం మాత్రం అందరికీ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. కానీ ఖచ్చితంగా అందు పాల్గొంటున్న వాళ్ళ యొక్క యశము ద్విగుణీకృతముగా ఉంటుందన్నది మాత్రం శాస్త్రవాక్కు, అందులో ఏమీ సందేహం లేదు. నేను నిస్సందేహంగా చెప్తున్నాను, 200 మంది భాగ్యవంతులే. ఏదో సుబ్రహ్మణ్యానుగ్రహం లేకుండా అంత క్రతువులో పాల్గొనడం కుదరదు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన నేను వర్షమును కురిపించలేను కానీ నీకొక్క ఉపకారం చేస్తాను. ఏమిటో తెలుసా? ఎవడి భయం వల్ల ఈ వాయువు వీస్తోందో, ఎవడి భయం వల్ల ఈ సముద్రుడు దాటి భూమి మీదకి రాడో, ఎవరి భయం వల్ల అగ్నిహోత్రం ఉపకారం చేసి వంట చేస్తోందో, వాడి భయం వల్లే నేను కూడా నీటిని తేలేను. కానీ నువ్వు ఇంత తపస్సు చేశావు, నువ్వు నన్ను అడిగావు నీరు కావాలి అని. లోకమునకంతటికీ నీరు నేను ఇవ్వలేను, అలా ఇస్తే ఈశ్వర శాసనోల్లంఘనం జరుగుతుంది. నీకిస్తాను నీరు. ఎలా ఇస్తానో తెలుసా? నీకు ఒకలా ఇస్తాను, కావున నేను వృష్టికెటు గర్తను కాగల ఒక్క గర్తమున్ నీవిక త్రవ్వికొన్ అచట నీరము నించెద జానుదగ్నమచ్చో వివిధౌషధీతతి బ్రను బ్రను ఫలద్రుమకరంబదమున్ ముదంబు ఆవహిలంగ కూర్చుకొనుము అరకయుండు జలంబులెప్పుడు. నా మీద పెట్టకు నీళ్లు తెమ్మని, నువ్వు ఒక చిన్న గుండంతవు, నేనేం చేస్తానో తెలుసా? అందులో నీళ్లు పోస్తాను. అప్పుడు నన్ను పరమశివుడు అడగలేడు, ఎందుకు ఇచ్చావు నీళ్లు నేను వద్దంటే అనలేడు. గౌతముడు మహానుభావుడు, తెల్లవారి నీలింగార్చనే చేస్తున్నాడు.
కాబట్టి ఆయన అంత తపస్సు చేశాడు, ఆయనకి మాత్రం ఒక కుండంలో నీళ్లు పోశారని చెప్తాను. నువ్వు ఎంత కుండం తీయగలవో అంత కుండం తీ, నేను అందులోకి నీరు పోస్తాను, ఒక్క వరం ఇస్తాను. ఏమిటో తెలుసా, కుండం ఆరదు, అందులో ఎప్పుడు నీళ్లుంటాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, నా మీద పెట్టకు, లోకాన్ని బతికిస్తానంటున్నావు కదా, నువ్వు మీ ఆవిడ కలిసి ఈ నీళ్లన్నీ పట్టుకెళ్ళి ఎన్ని ఎకరాలకు పోయగలరో అన్నింటికి పోసుకోండి, ఎన్ని పంటలు పండించుకోగలరో పండించుకోండి, ఎంతమందికి అన్నం పెట్టగలరో పెట్టుకోండి. తడి ఉంటే కదా పంటలు పండుతాయి, తడి ఉంటే కదా దాహం తీరుతుంది. ఇందులో నీరు తరిగిపోకుండా నేను చూస్తా, ఈ నీటిని తోడి అన్ని ఎకరాల పంట పండించేంత మందికి అన్నం నువ్వు పెట్టుకుంటావా, పెట్టుకో అన్నాడు. ఇప్పుడు ఏమనాలండి గౌతముడు, బాబా ఎందుకు వచ్చిందిలేండి ఇది, నేను మా ఆవిడ కలిసి ఇంట్లో పని పాడు అన్ని మానేసుకుని తపస్సు మానేసి ఎకరాలకెకరాలేమో ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి కుండలతో పోసి ఇవన్నీ సాగు చేసి చక్కగా అన్నీ తయారు చేసి రోజు వంట చేసి పెట్ట, వీళ్ళు వచ్చి తినా, ఎందుకు వచ్చిన ప్రారంభం, పోన్లేవా నువ్వు వర్షం గురిపించు, ఎప్పుడు పడితే అప్పుడే పడుతుంది వీళ్ళు అన్నారు. ఆయన అన్నాడు, ఇంతకన్నా అదృష్టం ఎక్కడుంటుంది, నేననుకున్నాను లోకానికి జలవృష్టిని ఇప్పిద్దాం అనుకున్నాను, నువ్వేమన్నావు కుండంలో నీరు పోస్తాను పంట నువ్వు పండించి పెట్టన్నావు. ఎంత అదృష్టవంతుడయ్యా, ఇంతమందికి అన్నం పెట్టే అదృష్టం దొరికితే ఇంతకన్నా నాకేం భాగ్యం కావాలి, తప్పకుండా అన్నాడు. ఇది వింటుంటే నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది, పూర్వకాలంలో పుట్టిన వాళ్ళే 12 మందో 14 మందో సంతానం ఉండేవారు. ఇంకా ఎప్పుడు బావగారి పిల్లలో మరిదిగారి పిల్లలో ఇంట్లో చదువుకునేవారు. ఇది కాక ఓ ఇద్దరో ముగ్గురో పేద విద్యార్థులకి వారాలు అన్నం పెడుతుండేవారు. ఇంటికొచ్చిన అతిథిని మీరు ఎప్పుడు ఎడతారు అని మళ్ళీ అడగడం తెలియదు, వాళ్ళు నెలలు నెలలు ఉంటుండేవారు, వాళ్ళకి వండి పెడుతుండేవారు. ఇన్ని చేస్తున్నా ఎంత సంతోషంగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయో, ఒక్కనాడు లేదన్న బాధ లేకుండా వాళ్ళు సంతోషంగా గడిపేశారు. ఇంత అలిసిపోయేవారు రాత్రి ఇలా వెళ్ళి పడుకోగానే నిద్రపోయేవారు, మళ్ళీ తెల్లవారు లేచేవారు, సంతోషంతో కార్యక్రమం చేసేవారు, ఇంతమందికి పెట్టగలిగిన చెయ్యినా చెయ్యయిందని సంతోషించేవారు. అలా వాళ్ళ రోజులు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు గౌతముడు చాలా సంతోషించాడు, తప్పకుండా నేను ఆ పని చేసుకుంటానన్నాడు. ఇప్పుడు వరుణుడు ఆ గుండంలో నీరు నింపాడు. ఇప్పుడు గౌతముడు ఏం చేశాడో మీరు అవధరించండి, నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది చదువుతుంటే. ఇది చదివినంత తేలిగ్గా విన్నంత తేలిగ్గా ఉండదు, మీరు మనసులో ఒక్కసారి భావన చెయ్యండి ఆయన ఉదారత. ఇదంతా ఎవరెవరు చేశారు, ఆయన ఆయన భార్య అంతే. అహల్య, అహల్య ఎవరో తెలుసా అండి, బ్రహ్మగారికి ఒక కోరిక పుట్టింది, ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టనంత సౌందర్య రాసిన ఒక దాన్ని నేను సృష్టిస్తానని సృష్టిస్తే ఆవిడే అహల్య. ఇంద్రుడంతటి వాడు మోహపడ్డాడు ఆవిడ కోసం. అటువంటి అహల్య అంత సౌందర్య రాసి ఈ నీళ్లు కావిళ్ళో ఎత్తుకుని 100 ఎకరాలకి నీళ్లు పోసి సాగు చేయడం ఏమీ కర్మ వాళ్ళు అనుకున్నారు, ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు, లోకాన్ని బతికించడం జీవితం అన్నారు. ఇక్కడే మీకు ఒక తేడా వస్తుంది, మిగిలిన ప్రపంచ దేశాలు అన్నాయి మాకుంది కాబట్టి మేము సేవ చేస్తున్నాం అన్నారు వాళ్ళు. సేవ అన్న మాట వాడారు, మన వాళ్ళు ఆ మాట వాడలేదు. ఇది లోకేశ్వరోపాసన అన్నారు వాళ్ళు, ఇది మేము సేవ చేయట్లేదు, మేము లోకమనందు ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ రూపంలో. అందుకే మన వాళ్ళు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టడు, ఇస్తున్నవాడు పుచ్చుకున్నవాడికి దండం పెడతాడు. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి దండం పెట్టాలా, ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టాలా, పుచ్చుకున్నవాడికే పెడతాడు. అందుకే చూడండి, దానం చేసి పుచ్చుకున్నవాడికి దండం పెడతారు. ఎందుకు పెడతారు, నువ్వు పుచ్చుకోకపోతే నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది. భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంటున్నంటారు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ ఈశ్వరుడు ఆ విష్ణు భగవానుడు నన్ను ఉద్ధరించడం కోసమని, నన్ను నాయందు పుణ్యమును పెంచడం కోసమని ఈ రూపంతో వచ్చి ఎదురుగుండా నిలబడి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చాడు, కాబట్టి నీకే నా నమస్కారం అని నమస్కరించింది ఈ జాతి. ఇంత సంస్కార బలంతో సేవించడం ఏ దేశానికి తెలియదు, వాతలు పెట్టుకుని అవసరంగా మన వాళ్ళు లేనిపోని గొంతెచ్చుకుంటారు. ఇది మన జాతికి చెందిన ఉపాసన. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ జాతి సంస్కారంలోనే లేవు. మాకుంది, మేము ఎవడకో పెడుతున్నాం, మేము అలాంటి సేవలు చేసాం, ఇలాంటి సేవలు చేసాం, పేపర్లలో వేసుకోవడం, ఇది ఈ జాతి సంస్కారము కాదు. ఈ చేత్తో ఇచ్చింది, ఈ చేతికి తెలియదు. అంత గుప్తమైన దానాలు చేశారు, అంత అందంగా చేసేశారు. కృష్ణదేవరాయల వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేశాడో మహానుభావుడు,
ఎక్కడో సింహాచలం పెడితే ఓ చోట ఓ గోడ మీద ఇలా ఉంటుందంతే, ఇన్ని పచ్చల పథకాలు ఇన్ని మణులు ఇన్ని ఇచ్చాడు అంతే బస్, ఇంకెక్కడా కనపడదు. ఇంత మిట్టు గుళ్ళో కట్టిస్తే కీర్తిశేషులు ఫలానావాడి ఫలానా ఆవిడ యొక్క కుమారుడైన ఫలానావాడు అదేంటి మళ్ళీ బ్రాకెట్లో వీడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేశాడు దిక్కుమాలిన ఉద్యోగం ఒకటి రిటైర్డ్ సో అండ్ సో ఈ మెట్టును బహూకరించినారు అని వీడి పేరు కొన్ని వేల మంది తొక్కుతూ ఉండాలి. ఎంత కీర్తి కండుతో అది ఈ జాతికి ఉన్నటువంటి దురద కాదు. గుప్తంగా దానం చేయడం ఈశ్వరోపాసనగా లోకాన్ని సేవించడం. కాబట్టి ఇప్పుడు గౌతముడు ఏం చేశాడు, అనిరళఘన సుగంధాభ్యమరవి అరంద విష్యంత సుందర కుసుమ కుంద కుటజ మందార మాధవి మాలతి వకుళ చంపక కరవీర కేత కేతకుల తతుల పరిపక్వ ఫల రాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదురుల పంక్తి ఫనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర లికుచ బీజాపూర నికురములను మిండుగా బండి చెన్నార మీరు వ్రీహి యవతి లాఢక చనక్రపి యంగుమాష రాజమాష మసుర ముద్గ రాజియాన నాళ గోధూమ తితతి ఘనముదనరే దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర వీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ధకమును బెండ గుమ్మడియును పెండలము కంద చేమయు చిలకండ నామాత్రము కామ్రమములు నారింజక జీరము చిర్రి పొన్నగంటియు బుద్ధి పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపకయు జుశ్రకాకినులు బత్సలియును చెమ్మయున్ బడమ మయును నాగ వల్లి లతలును క్రమములుగా వంగతతులు నారికడము లేలలు బలు తీరులలరే. ఎన్ని పండించాడో చూడండి ఆయన, పెద్ద తోటలేసేట, ఎన్ని 100 ఎకరాలు వేశాడో. ఆయన భార్య కలిసి నీళ్లు పట్టుకెళ్ళి సేద్యం చేసి ఇవన్నీ పండించారు. ఎంత లిస్ట్ ఇచ్చాడో మహానుభావుడు. పువ్వులు కూడా పెంచారు వాళ్ళు. అయ్యయ్యో, 5వ తనానికి చిహ్నం కదా, పువ్వులు ముడుచుకోవాలి. ఇంటికి వచ్చినటువంటి ఆడబడుచుకి పువ్వులు ఇవ్వాలి, అందుకని పువ్వులు ఉండాలి. పూజ చేసుకుంటే పువ్వులు ఉండాలి. అందుకని మందార మాధవి మాలతి వకుళ చంపక కరవీర కేత కుల తతుల పరిపక్వ ఫలరాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదరుల పంక్తి పనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర. ఇన్ని పళ్ళు ఇన్ని పువ్వులు ఇవి చాలవన్నట్టు భోజనం కోసం వచ్చినటువంటి వాళ్ళకి అసలే క్షామం కదండి. ఏదో ఓ పప్పు ఓ కూర ఓ పచ్చడి ఓ పులుసుతో సరిపెట్టుకోండి అనకుండా దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ద్రకమును బెండ గుమ్మడియును పెండలంబు కంద చేమయు చిలకడము నామ్రతకామ్రమములు నారింజ జీరకము చిర్రి పొన్నగంటియు బొద్ది పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపయు. ఓరి నాయనో, ఇన్ని పంటలు పండించాడే, ఇన్ని పంటలు పండించి అదో పెద్ద రైతు బజారు, అదో పెద్ద పుష్పవాటిక, ఇవన్నీ ఏం చేసేవాడు అంటే తెల్లవారేటప్పటికి కుండల్లో పోసి ఈ వరుణగుండంలోంచి నీళ్లు తీసుకొచ్చి బోలెడంతంత అన్నరాసులు ఉండేవారు ఇద్దరూ కలిసి, ఎన్ని కూరలో ఉండేవారు. ఇప్పుడేమైంది అందరికీ తెలిసింది, అక్కడ వరుణగుండం ఉందిట, అందులో నీళ్లెట్టుకెళ్ళి వండుకోండమ్మా అనర్థ. ఏం చేస్తారో తెలుసా, అహల్య గౌతముడు పొయ్యూది వండుతారట. ఆయన తపస్సు అటువంటిది, అగ్నిహోత్రుడు అలా పనిచేశాడు. ఆయన దగ్గర హాయిగా వండుతారట, మీరు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని రండి, భోజనాలు వడ్డించేస్తామంటారట. మధ్యాహ్నం మనం వెళ్ళేటప్పటికి ఎన్ని వేల మందికైనా వడ్డన చేసేస్తారట. కాబట్టి ఇప్పుడు ఏమైంది, రాను ఆ ఆశ్రమానికి క్షామంలో అసలు దొరకడమే కష్టం అంటే ఉచిత భోజన పథకం, ఏమి బాధ లేదు, దానికేం కార్డు ఉండక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతే చాలు పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, వీళ్ళందరూ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆ పెట్టినటువంటి పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభం చేశారు. పోనీ అక్కడతో వాళ్ళు తృప్తి పడి తిని వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే స్వార్థ చింతన అన్నది లోకంలో ఎలా ఉంటుందో చూడండి. ఇందులో మళ్ళీ గౌతమ మహర్షి పెడితే తినేవాళ్ళు ఇందరూ, ఒక్కడికి ఇందులో ఏం గొప్పతనంతో తను సొంతంగా ఓ ఆ సోలడు అన్నం వండగలిగినటువంటి వాడు లేడు, చుక్క నీళ్లు తాగలిగిన వాడు లేడు. కానీ ఈ కీర్తిలో వాటాలు కావాలి. అందుకని ఎవరు అనుకుంటున్నారా, గౌతముడు మా మేనమామకి వేలు విడిచిన బావమరిది తోడలుడండి.
ఎంత అందంగా దిప్పి పొడిచారో తెలుసా అండి లోకం తీరుని. తన తాత తాతకు తమ్ముని కొమరుడు ఒకడు వచ్చి అన్నట్ట, నా తాత తాతకి తమ్ముని కొమరుడు అండి గౌతముడు, సంబంధం కలుపుకున్నాడు ఆయన. తన తాత తాతకు తమ్ముని కొమరుని కొడుకంచు ఒక్కండు, కూడవచ్చ తన తండ్రి తండ్రి అల్లుని చెల్లిటికి మేటి మరదీయం చొక్కండు, తరలివచ్చ తన మేనమామ వదిన ఎల్లుని బావగారని ఒక్కండు, కలియవచ్చ తన తోడి ఎల్లుని తండ్రి తండ్రికి మేనయల్లుడంచును ఒక్కడు, అరసి డాసే ఇట్లు చుట్టరింకంబుల ఎరుగ చెప్పుకొనుచు గుంపులు గుంపులై మునికులజులు ఆండ్రుబిడ్డలతో గౌతమాశ్రమంబు వెదుకుకొనుచు వచ్చిరెంతయు విందుమీర. రకరకాల సంబంధాలు పెట్టుకున్నారు ఆయనతో. ఏమిటా అనుబంధం? గౌతమ మహర్షికి కూడా తెలియదేమో ఇంతమంది చుట్టాలున్నారని. వీళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారా గౌతమ మహర్షికి? ఎప్పుడూ కనపడలేదు. ఎప్పుడొచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు క్షామం కదా లోకంలో, అందుకని ఎంతంత దూరపు చుట్టరికాలని ఎంతంత దగ్గరగా చెప్పారో చూడండి. చెప్పి వీళ్ళందరూ దగ్గర చేరారు. వయసు గతే కక్కామ వికారహ శుష్కే నీరే కక్కాసారహ క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసారహ అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నదేమి? నా భాషలో చెప్పాలంటే పడి తింటున్నారు కదండి. మనకు మాట ఉంది శాస్త్రంలో, అలా పడి తింటున్నారు ఏమిటండి అంటారు. తగినంత ప్రయోజనము లేకుండా పెడుతున్నారు కదా అని తినేసేటటువంటి వాళ్ళు ఉన్న కొంప వృద్ధిలోకి రాదు కదండి. అంటే పడి తింటున్నారు, పూర్వం అలా తినేవారు కాదు, ప్రయోజనము కొరకు తినేవారు. కాబట్టి అలా అనవసరంగా గుక్కెడు నీళ్లు వేరొక ఇంట తాగేవారు కాదు. ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు. దొంగలు వచ్చిన ఇల్లు ఎలా పాడవుతుందో అర్థం లేకుండా చుట్టాల దాడి జరిగిన ఇల్లు కూడా అలాగే పాడవుతుంది. అందుకని అన్ని వేళలా అందరినీ అలా కూర్చోబెట్టుకోవడం కూడా దోషమే నన్ను అడిగితే. కాబట్టి ఏమైంది, ఇంతమంది వచ్చి చేరారు గౌతముడి దగ్గరికి. వచ్చి చేరి చక్కగా తింటున్నారు. హాయిగా ఏముందండి, చక్క పువ్వులన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతి ఇంటికి. చక్క పువ్వులతో పూజ చేశారో ఏడ్చారో భగవంతుడికి తెలియాలి. పూజ చేస్తే అటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వస్తాయి వాళ్ళకి? కాబట్టి హాయిగా వేళ పట్టును తింటున్నారు, పడుకుంటున్నారు. అబ్బే మనవాడే అంటున్నాడు, ఎవడికి వాడేను, సుఖంగా గడిచిపోతున్నాయి రోజులు. ఇక్కడ ఒక మాట అన్నారు, ఎంత గొప్ప మాటో చూడండి. సింగంబు గుహకు చనినే ఇంగును ముచ్చముల రాసి జంబుక భూమింకడు వేడుకమై డాయంగా బునుకలను బొక్కలు అలవడు పెక్కులు. మీరు సింహం ఉండేటటువంటి గుహలోకి వెళ్ళారనుకోండి, ముత్యాలు దొరుకుతాయి. ఎందుకంటే అది ఏనుగుని ఈడ్చుకొచ్చి కుంభస్థలాన్ని బదలగొట్టి తింటుంది కాబట్టి. ముత్యములు దొరికేటటువంటి వాటిల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి కాబట్టి ముత్యాలు దొరుకుతాయి. నక్క ఉన్న గుహలోకి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు దొరికేవి ఎముకలు బొక్కలు, అంటే ఎముకలు మొబికలు దొరుకుతాయి అక్కడ. అదేం తింటుంది? ఏదైనా క్రూరమైన జంతువు వేటాడి వదిలేసిన శేషాన్ని ఈడ్చుకొచ్చి తింటుంది. ఎక్కడికి విడితే ఏం దొరుకుతాయో అక్కడికి వెళ్ళినప్పుడు అవి దొరకడం ఆ యొక్క ప్రాంత లక్షణం. గౌతముడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి అటువంటివే దొరికాయి. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు గౌతముడి దగ్గర చేరిన వాళ్ళల్లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకళ్ళు ఈ బంధుత్వం కలుపుకుని వచ్చిన వాళ్ళందరూ అన్నం కోసం వచ్చారు. వాళ్ళకి గౌతముడి తపస్సు కానీ, గౌతముడి మీద భక్తి కానీ, గౌతముడి దగ్గర ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కానీ లేవు. శిష్యులున్నారు కొంతమంది మొట్టమొదటి నుంచి. వాళ్ళు దేనికి ఉన్నారు? వాళ్ళు గౌతముడి దగ్గర శాస్త్రం నేర్చుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉన్నారు. ఇప్పుడు పుడమి విజితేంద్రియుడు దయాళుడును మదములేనివాడు ఉపకారి ఈ నలుగురు స్తంభముల ఎట్ల దాల్తురు సతత మోపి ఈ జగంబు సంధియమింతలేదు అన్నారు. ఈ జగత్తనబడేటటువంటి భవనము నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంది. ఈ నలుగురు ఎవరో తెలుసా? పుడమి విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినటువంటి మహాపురుషుడు ఎక్కడో ఒక్కడుంటాడు, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు. అటువంటి మహాపురుషుడి యొక్క పేరు స్మరింపబడినంత కాలం కూడా స్తంభంగా ఈ భూమిని కాపాడుతుంది. రెండు, దయాళుడును, అపారమైనటువంటి భూతదయ కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణుల యందు ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి వాడు. ఆయన ఒక స్తంభం ఈ భూమిని నిలబెట్టడానికి. మదము లేనివాడు, అహంకారం లేనివాడు, ఉపకారి, వేరొకటికి ఉపకారం చేసేవాడు. ఈ నలుగురే ఈ భూమండలాన్ని నిలబెడుతున్న స్తంభములు. మిగిలిన వాళ్ళు దీనిలోకి వచ్చిపోతున్న వాళ్ళు. కాబట్టి
ఇలా జరుగుతుండగా కొంతకాలానికి ఒక విచిత్రం జరిగింది గౌతమాశ్రమంలో. బహుకాలం బిటులేగి నొక్క దివస ప్రాహ్నంబునన్ గౌతమ ద్రుహిణుండీశ్వర పూజకై సలిలము తోట్టెన్ డనాన్ శిష్యులున్ రహిమీరన్ కలశంబులన్ కొని సరోరాజంబు చేరంగా పోనహి వేణుల్ ముని భార్యలప్పుడె జలంబాడంగ విచ్చేయుడు. ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి శివలింగానికి అభిషేకం చెయ్యాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఒక పాత్ర ఒక దాన్ని శిష్యులకిచ్చి, ఒరే నాన్న వరుణగుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టరండ్రా, నేను సంధ్యావందనం చేసుకుని శివలింగానికి అభిషేకం చేసుకుంటాను అన్నాడు. వాళ్ళు ఆ కుండ పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళారు. అదే సమయానికి మిగిలినటువంటి మునుల యొక్క భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. ఈ వీళ్ళు అన్నారు, ఆడవాళ్ళు స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాన్ని లేని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది, కాబట్టి ఒక్కసారి మీరు పక్కకుండమ్మ నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. కానీ ఆ గౌతమ శిష్యులాముని సతీకాండంబుతో ఒక్క ప్రక్కన చేరుండు ఘనుండు దేశికుడు వేగన్ పూజకై తీర్థమున్ కొనితే రన్మము పంచెనట్లు కదక అట్లుదకమున్ గుంపోవలెన్ తల్లులన్నను నవ్వార రటుల్ దొగ తొలగంగ కడున్ గర్వం బకర్వంబుగాన్. అమ్మలారా, దేశికుడు మా గురువు మమ్మల్ని కుండతో నీళ్లు తెమ్మన్నాడు సంధ్యావందనానికి లింగాభిషేకానికి, మీరు ఒక్కసారి అలా ప్రక్కకి తొలగితే మేము ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతామమ్మా అన్నారు వాళ్ళు. అనేటప్పటికీ వాళ్ళు అన్నారు, మీకు ఎంత మిడిసిపాటు వచ్చిందిరా, మీకెంత గర్వం వచ్చిందిరా, మునిపత్నులం మేము స్నానానికి వచ్చామా, మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనమును అభిషేకం ఎక్కువయ్యాయా, ముందు గౌతముడికి నీళ్ళు వెళ్ళాలా ఇక్కడి నుంచి, ఏ అంత గర్వం వచ్చింది ఆ గౌతముడికి అంటే, చూశారా ఇంటి యజమాని అన్నం తిన్న తరువాత విదిల్చినటువంటి చేతి ఎంగిలి మితుకులు తిన్న కాకి బలిసి యజమాని తల మీద తంతే ఎలా ఉంటుందో వీళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్నారు అని వాళ్ళు చరచరా అక్కడి నుంచి బయలుదేరి తమ భర్తల దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనుడు చనుండు మీరలిక సత్వరమేమిటి దీర్ఘమాడి నీళ్లను కొనిపోవగావలే జలం వనరింపకొడల్పలుయిరు మీ ఘనత నిరుంగకిట్లు పలుకం దొరకంటి రణంగ వారలం తనిచని ఆశ్రమమున కొంత గురురజ్ఞికి చెప్పెనాపయున్. ఇంతంత అహంకారం ఏమిట్రా మీకు, మేము ఇక్కడ స్నానం చెయ్యాలి, అభిషేకమా సంధ్యావందనమా, ఏ అంత గొప్పవాడైపోయాడు గౌతముడు పొండవతలకన్నాడు. వాళ్ళు చిన్నబుచ్చుకుని నీళ్ల కొండని నీటితో తేకుండా ఖాళీ కుండతో తిరిగి వచ్చారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే గురువుగారు, చూశారా వీళ్ళని చేరదీసినందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో అని గురువు పొద్దున్నే నొచ్చుకున్నా దానికి మేము కారణం అవుతాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా దోషం వస్తుంది, అలాగని గురువుగారికి ఏమీ చెప్పకుండా కూర్చుంటే సంధ్యావందనానికి వేళ మీరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎలా మనం ధర్మ సంకటంలో పడ్డామనుకున్నారా బ్రహ్మచారి అని వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక, బిడ్డడు నాన్నగారి దగ్గర ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడినప్పుడు అమ్మ దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళినట్టు గురుపత్ని అయిన అహల్య దగ్గరికి వెళ్ళారు. అమ్మ గురువుగారు నీళ్లు తెమ్మన్నారమ్మా, మేము అక్కడికి వెళితే వాళ్ళు స్నానాలు చేస్తామంటున్నారు, మేము అక్కడ ఎలా నిలబడతామమ్మా, వాళ్ళు మునిపత్నులు వాళ్ళు స్నానం చేస్తుంటే అయ్యే వరకు మేము అక్కడ నిలబడితే అది చాలా అసహ్యంగా ఉంటుంది, మేము బ్రహ్మచారులం అలా నిలబడకూడదు, వాళ్ళు ఒక్క కుండరు నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతామంటే అనరాని మాటలని మమ్మల్ని పంపించేశారమ్మా, ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఖాళీ కుండతో ఎలా వెళ్ళడము అని బెంగ పెట్టుకున్నామమ్మా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఎంత ధార్మికమైన నడువడితో ఉన్న బ్రహ్మచారులో చూడండి. అందుకే నేనన్నా అక్కడ రెండు వర్గముల మనుషులు ఉన్నారు అని. ఇప్పుడు ఆవిడేం చేసింది అహల్య, ఇప్పుడు ఇంతమందికి ఇంత నోరుంటే ఆవిడకు ఉండక్కర్లేదు ఏంటండి, ఆవిడ కూడా వెళ్ళి, ఏ మీ ఆయన తీసుకొచ్చాడా ఈ గుండం, మీ ఆయన తీసుకొచ్చాడా ఈ నీళ్లు, కష్టపడింది ఆయన, తెల్లారు లేస్తే ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారు మీరు మీ భర్తలను, ఆయన అభిషేకానికి నీళ్లు పట్టుకెళ్ళొద్దనడానికి మీనెవరు అని వీధి కొళాయి దగ్గర జట్టీలాడుకున్నట్టు దెబ్బలాడుకోవచ్చు. అలా దెబ్బలాడితే ఆవిడ మహాపతివ్రత అహల్య ఎందుకు అవుతుందండి. కావలసింది ఇప్పుడు ఏమిటి, వాదులాడ్డం కాదు, అవతల వాళ్ళ తప్పించడం అంతకన్నా కాదు, వాళ్ళు మునిపత్నులు లక్ష్మీస్వరూపులు, ముందు భార్యగా తన ధర్మమేమి, వేళ మీరిపోకుండా భర్త సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చేయాలి, అది భార్యాధర్మం కాబట్టి. ఇప్పుడు ఆవిడేం చేసింది,
కడవన కొండు గైకొని తగన్ సరసీస్థలి చేరి నీరమున్ వడిగుని తెచ్చి ఇచ్చి తన భర్తకు దల్మిని దేవ పూజనాతడు పునరించే అమ్మునుల దారలహల్య మదంబుతోడ ఈ ఎడమము బల్కరించకయే ఏగెను చుల్కన చేసి తానటుల్. అహల్య వేళ మీరిపోయింది అనుకోండి, ప్రాయశ్చిత్తార్థపూర్వక సంధ్యావందనం గరిష్యే నీళ్లు ముట్టుకుని నాలుగు మాటలు అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది గౌతముడు. ఆ పని ఆయనతో చేయించడమే ఎంత తప్పు. అందుకని ఆవిడ ఎవ్వరితో మాట్లాడకుండా ముందు భర్తకి నీళ్ళు ఇచ్చేయాలి. గబగబా వెళ్ళి వాళ్ళెవ్వరిని పలకరించకుండా, ఇప్పుడు పలకరిస్తే వాదు జరుగుతుంది, వాదు జరిగితే భర్తకు ధర్మలోపం వస్తుంది. నేను ముందు గబగబా కడవతో నీళ్లు ముంచుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ ఏమీ అనలేదు ఎవ్వరిని, ప్రసన్నమూర్తి అయి వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళన్నారు, చూశావా చుల్కన చేసి మమ్ములన్, అంటే మాతో మాట్లాడదనమాట. ఇది ఎంత దారుణంగా ఉంటుందో చూడండి లోకం ప్రవృత్తి. ఏ అడగచ్చు కదా, ఏ ఆ పిల్లలకి నీళ్ళు ఇవ్వలేదు కదా అని మమ్మల్ని అడగచ్చు కదా, అంటే మేము మాట్లాడడానికి కూడా తగం. వాళ్ళేమో ముండండి మా గురువుగారికి పట్టుకెళ్తా ఉన్నారు, ఏమిటమ్మా ఏదో నీళ్ల కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంతే లోకం అని దెప్పి పొడవడానికి ఇద్దరినీ తీసుకున్నారు అనుకూలంగా. ఈవిడ చూడండి, ఆయనేమో అందులో కూర్చుని ముందు నాకు నీళ్లు పట్టరా అని ఆయన పంపించాడు, ఈవిడేమో వాళ్ళని వద్దన్నాం కాబట్టి ఈవిడ కొండట్టుకు వచ్చేసి ఈవిడ ముంచేసుకుని ఈవిడ వెళ్ళిపోతుంది. పోనీ కనీసం ఏమ్మా బాగున్నారా స్నానాలు చేస్తున్నారా అని పలకరించచ్చు కదా, వీళ్ళని నేను పలకరించేది ఏంటి అని ఈవిడ వెళ్ళిపోయింది. ఇంత చులకననమాట మనం అంటే. ఇప్పుడు ఇందులోంచి ఏం బయలుదేరింది, రాగాలు పెడబబ్బలు బయలుదేరి. ఏ ఎందుకు అంటే వాళ్ళకేం అవమానం జరిగిందండి, అక్కడ ఏమైనా అవమానం చేశారా? అవమానం జరగలేదు, అక్కసు బయలుదేరింది. అవతల ఉన్న వాళ్ళ నడువడిని గౌరవించలేని వాడు ఆయన యొక్క ధార్మిక జీవనాన్ని మెచ్చుకోలేడు, సరికదా అక్కసు పెంచుకుంటాడు. కారణం ఏమిటి, నీ స్వభావం అటువంటిది, అందులోంచి వస్తోంది అక్కసు, నీ స్వభావాన్ని దిద్దుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, గబగబా వెళ్ళి పోవునుగాక ఈ పొగరు పోడిమి యూడగ చేయకుందుమే దేవికి ఇంత ఎల్లిదమే దేబెల మా మగలంత ఇంతతో పో విడువారమే ఎనుచు పోయి స్వభర్తల సన్నిధానమందా విధమెల్ల మార్చి కడు అల్కజినింపగ చిప్పిరేడ్చుచున్. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎంత గొప్ప మాట వేశారో చూడండి ఈ రచన యందు, మా మొగుళ్ళు దేవిరి కొట్టువాళ్ళా అన్నారు వాళ్ళు. అంటే దేవిరి కొట్టువాళ్ళ అంటే వాళ్ళకేమీ లేక ఒకళ్ళు పెడుతుంటే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా, ఈ మాట వెళ్ళి మొగుడిని అడిగారు. అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు, కానీ అలా భార్య అడిగేటప్పటికి కొంచెం కష్టం వచ్చింది. పైగా సామూహిక రోదన కార్యక్రమము అని ఒకటి సిద్ధం చేశారు, అందరూ కలిసి ఏడిచారు. ఏడుస్తూ వెళ్ళి చూడండి మా బతుకు ఎంత చులకనైపోయిందో, మీకు స్నానం ఏమిటి ముందు దేశికుడికి తీసుకెళ్లాలని చెప్పి బ్రహ్మచారులు వచ్చారు, మేము స్నానం చేస్తుంటే ఓ పక్క నుంచి, ఇంకింతకన్నా నగుబాటు ఉంటుందా, పైగా ఇదేమిటయ్యా స్నానం చేస్తున్నాం తర్వాత రండి అంటే మేమేమిటో తప్పు చేసినట్టు ఆహల్య ఇలా ఇలా ఊపుకుంటూ వచ్చి కొండతో నీళ్ళట్టుకుపోయింది, కనీసం ఏమమ్మా అని కూడా మమ్మల్ని పలకరించలేదు. అంటే మా బతుకు ఇంత చులకనైపోయింది. వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు, దేవిరి మొగుళ్ళు మా మొగుళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళకేమైంది, అదేమిటి అనలేదు, ఏడుస్తూ వీళ్ళు ఇలా మాట్లాడేప్పటికి వీళ్ళకి అలకొచ్చింది, మహాకోపం వచ్చేసి వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలెట్టారు. ఎంత చిత్రమో చూడండి లోకంలో. పోనీ వీళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, చెప్పుడు మాటలు విని వెంటనే ఆ చర్య తీసుకునే వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంత మునులైతే ఎవరికి కావాలండి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అంత మునుల్ గడున్ముదులన గ్రహముంది కడింది నిష్ఠతో దంతిముఖున్ విధానమున తద్దయుగొల్వ అతండు వచ్చి మీ చింతల తీర్తు అంచితము చెప్పుడనంగా మునుల్ ముదంబుతో అంతము మీరనివ్వనికి బాపుడు గౌతమునన్ననాతడు. వాళ్ళు దంతిమఖము అనబడేటటువంటి మఖం ఒకటి చేశారు, అంటే విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తి పొందినటువంటి గణపతి యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించారు. దీని కొరకు ఇంత కష్టపడి మీరు నా గురించి ఇంత గొప్ప మఖం చేశారు, నేను మీకు ఏం చేసి పెట్టాలని అడిగారు. ఏమీ లేదు, పొగరెక్కి ఉన్నాడు గౌతముడు కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు బయటికి తరమబడేటట్టుగా నువ్వు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి అంటే ఆయన అన్నాడు, విఘ్నేశ్వరుడు మీరు అడగవలసిన మాటే ఇది, తగునే ఆకలి దప్పులన్ మరుగుచున్ దారల్ సుతుల్ శిష్యులన్
మిగులన్ బొక్కుచు ప్రాణభీతనిటకున్ మీరేగదేరన్ దయానుగుడై గౌతముడెల్లవారికి చటన్ బొనంబులర్పించి మీ వగవున్ బాపి అనంగచేసే నిపుడా బ్రాహ్మణ్యు నొప్పింతురే. ఒకనాడు మీకు తాగడానికి నీళ్లు లేక తినడానికి అన్నం లేకపోతే మీ భార్యలతో మీ బిడ్డలతో మీ శిష్యులతో ఇక్కడికి వస్తే అయ్యో ఇంత కష్టపడుతున్నారా అని వాళ్ళిద్దరూ కలిసి పండించి వండి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆ గుండంలో నీళ్లు ఆయన పేరు మీద తడారకుండా పుడుతుంటే ఆయన్ని ఈ ఆశ్రమం నుంచి తరిమి క్షామంలోకి తోసి మీరు సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నారా? ఎంత కృతజ్ఞత ఇది! దానికి నా కోసం మఖం చేశారా? నేను అటువంటి పని మీకు చేసి పెట్టాలా? ఎలా అడిగారయ్యా ఇలాంటి కోరిక? ఇలాంటి కోరిక మీరు కోరచ్చా? ఉపకృతి సల్పిన వారల కపకృతి చేయంగతలచుటతి ఇండితము అట్లపశయమనక అనర్చిన నృపశువు నశించునెంత నేర్పరియేని. అపకారికి అపకారమే చెయ్యకూడదు, ఉపకారికి అపకారం చేస్తారా? నశించిపోతారా లోకంలో మీరు? మీకు ఎందుకు పుట్టిందిరా ఈ కోరిక? ఇంతమంది కలిసి చేశారే, మీలో ఒక్కడికైనా ఈ ఆలోచన రాలేదా? తప్పు మనం ఇలా చేయకూడదు, ఇది కృతజ్ఞత అన్న ఆలోచన మీకు రాలేదా? మంచివాడు చెడ్డ మనిషి కాబోవడెప్పుడు చెడుగు మంచి నెంచబోడు. కుక్క గోవు కాదు, గోవు కుక్కయు కాదు, జగమునందు బ్రహ్మశాసనం ఇది అన్నాడే. ఊరే లోకంలో లక్షణం ఏమిటో తెలుసా? మంచివాడు చెడ్డ మనిషి కాబోవడెప్పుడు. మంచివాడు ఎప్పటికీ చెడ్డవాడు కాలేడు. ఎందుకని? అవతలవాడు తనని ఇబ్బంది పెడుతున్నా ఓర్మి వహించి ఉంటాడు తప్ప అవతలవాడిని బాధ పెట్టే పని తాను చెయ్యడు. చెడుగు మంచి నెంచబోడు. చెడ్డవాడున్నాడే, వాడు యువతలాయన ఎంత మంచివాడైనా ఆయనలో ఒక్క మంచి గుణం చూసి చిచి ఆయన్ని బాధ పెట్టకూడదన్న ఆలోచన అవతలవాడికి రాదు. ఇది స్వభావం రా లోకంలో. చెడువాడి లక్షణం ఇది. అవతలవాడిలో ఎంత మంచి ఉన్నా చూడలేడు. మంచివాడు అవతలవాడు ఎంత చెడ్డవాడైనా వాడు పాడవ్వాలని కోరలేడు. కుక్క గోవు కాదు, గోవు కుక్క కాదు, కుక్క ఆవవలేదు, ఆవు కుక్కవలేదు, ఇంతే లోకంలో బ్రహ్మశాసనం రా ఇది. అంటే ఇంకో మాటలో ఏమన్నాడు? మీరు కుక్కలు, ఆయన గోవు. మీరేం చేయగలరు ఆయన్ని? మీరు ఏం చేసినా ఆయన అభ్యున్నతికే పనికొస్తుంది. సనాతన ధర్మపు నిష్టని ఎలా తీసుకొస్తున్నారో చూడండి. భగవంతుణ్ణి నమ్మినవాడు ఓర్మితో ప్రవర్తించిన వాడు చెడిపోడు. మీకు ఇటువంటి కథలు ధైర్యాన్ని నేర్పుతాయి. ఎవడో ఏదో మీకు ఒక చిన్న అపకారం చేశాడని మీరు అస్తమానం అదే చూసి బెంగ పెట్టుకునేటటువంటి అవసరం ఉండదు. పెద్దలు పెద్దలలాగే మాట్లాడతారండి. నేను ఎప్పుడైనా పురాణం చెప్పేటప్పుడు నా మనస్సుని పాడు చేసే సంఘటన ఏదైనా ఒకటి జరిగిందనుకోండి, నేను వెంటనే మా దొరగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, దొరగారు నా మనస్సుని కొంచెం పాడు చేసిందండి, ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది అంటే మా దొరగారు అంటారు, కోటేశ్వరరావు గారు మీ మనస్సు ఇటువంటి సంఘటనలకు ఆశ్రయం ఇచ్చి పరమ పవిత్రమైన శివమహాపురాణం చెప్పుకోవడాన్ని పాడు చేసుకుని ఇది పాడు ఇది పట్టుకుంటుందా? అలా పట్టుకుంటే మీరు పాడైపోరా? మీరు ఏది పట్టుకున్నారో దాని ఎందు మనసు పెట్టండి, దీని ఎందు మనసు విడిచిపెట్టండి, అది మీరు చేయవలసిందంటుంటారు. ఆనాడు మహానుభావుడు విఘ్నేశ్వరుడు చెప్పిన మాటలు మా దొరగారు చెప్తుంటారు ఒక్కొక్కసారి తెలియకుండానే. చూసారా పెద్దలు పెద్దలే లోకంలో. కనుక చూడండి ఈ మాట చెప్పి, కుక్క గోవు కాదు, గోవు కుక్కయు కాదు, జగమునందు బ్రహ్మశాసనం ఇది. ఇది బ్రహ్మశాసనం రా, కుక్క ఆవదు, ఆవు కుక్కవదు అంటారు. అంటే వాళ్ళన్నారు, నీ దగ్గర నీతులు వినడానికి మేము ఈ మఖం చేయలేదు, నువ్వు మాకు ఏదైనా ప్రవచనం చేస్తావనని మేము నిన్ను తెచ్చుకోలేదు. మాకు ఉన్న ఒకే ఒక కోరిక, గౌతముడు ఈ ఆశ్రమము నుంచి తరమబడాలి. అటువంటి కారణాన్ని నువ్వు సృష్టించాలి. నువ్వు అటువంటిది సృష్టిస్తే మేము చేసినటువంటి మఖమునకు నీవు ఫలితం ఇచ్చినట్టు, కానినాడు నీవు కృతజ్ఞుడవైపోయినట్టు. ఆయన అన్నాడు, మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను, నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. కానీ ఇప్పుడే చెప్తున్నాను, చేసిన కృతజ్ఞపు పని వలన మీరు పాడైపోతారు. తన ఉపాసన యందు భంగం లేకుండా నడిచి వెళ్ళిపోయిన గౌతముడు సర్వోత్కృష్టమైన కీర్తిని పొందుతాడు. ఇది మీ మనస్సులో పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, మీ కోరిక తీరుస్తానన్నాడు. మిక్కిలి బక్కయా ఒకడు మేకొని వ్రీహివనంబు మేయుచున్ తొక్కుచునుండ గౌతముడు తొల్గగ చేయగా బూరిపోచపై నొక్కటి వేసే ధనముద
ఉర్విసమాంతమగకు ఉర్వి సమాంతము కూలీల్గే హా ఎక్కడి దోషమందతి మహేశ్వర యంచు మునీంద్రుడెచ్చుచున్. ఒక వృద్ధ గో ఒకటి, ఆయన కష్టపడి వేసినటువంటి ఆ పళ్ళు ఆకుకూరలు ఉన్న చోటికొచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ ఆ రూపంలో వచ్చారు. గౌతముణ్ణి ఆశ్రమం నుంచి తరిమి వేయబడేటట్టుగా చెయ్యాలి. ఇప్పుడు ముళ్ళ కోరిక తీర్చాలి. ఈశ్వరుడు కూడా ఏ రకంగా కోరినా లొంగుతాడు. అందుకే మనకి గురువుల్లో నిషిద్ధ గురువు అని ఒకడు ఉంటాడు. వామాచారం నేర్పేటటువంటి వాళ్ళు, తప్పు విధానంలో ఈశ్వరార్చన చేసేటటువంటి వాళ్ళు కూడా గురువులే, కానీ నిషిద్ధ గురువు. ఆ గురువును ఆశ్రయించవద్దని చెప్పింది శాస్త్రం. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ఐదుగురు గురువులు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బక్కావు మేస్తుంటే ఆవుని గట్టిగా కర్రతో కొట్టినా చేత్తో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు ఆయన ఏం చేశాడంటే, గౌతముడు అయ్యో ఆవు కదా ఇదని ఒక ఎండిపోయినటువంటి సన్నటి గడ్డిపరక తీసి ఆవు మీద ఇలా పడేసి హాహా అన్నాడు. అంతే, ఈ గడ్డిపరక పడగానే భూమికి సమాంతరంగా పడిపోయి గుడ్లు తేలేసేసి చచ్చిపోయింది ఆవు. ఇప్పుడు గౌతముడు ఆశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు. ఆయన గుండెలు బాదుకుని ఈడ్చాడు, నేనే విసిరాను గడ్డిపోచ, నేను విసిరిన గడ్డిపోచకే చచ్చిపోయింది ఆవు, నాకు గోహత్యా దోషం వచ్చింది అని ఏడుస్తున్నాడు. ఆయన ఇన్ని తెలుసున్నవాడికి ప్రాయశ్చిత్తం తెలియదండి. ఆయన ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడు అట్లా, ఒక ఆవును చంపేశాను రా చూస్తూ చూస్తూ అని ఏడ్చాడు. ఆవుల్నే పట్టుకెళ్ళి వధ్యశాలలో తెగతారుస్తున్నా చూస్తూ దేశం ఊరుకుంటే వానలు పడమంటే ఎక్కడ పడతాయండి? ఎక్కడో కొంతమంది మహానుభావులు కలిసి జంతు హింసా నివారణ సంఘం అని పెట్టి కత్తి వేటుకి నరకబడుతున్న ఆవుల్ని తెచ్చి గడ్డి వేసి రక్షిస్తున్నారు అక్కడ. కనుక చూడండి, ఇప్పుడు ఆ ఆవు చచ్చిపోతే ఈయన ఏడుస్తుంటే కనిమునులు తదంగనలు గౌతము చేరి విధంబెరింగి గోఘన నిబిడ పాపి ఎంతటి అకార్యము నర్చితి ఓరి నీ మొగంబునగన దోషము ముప్పుతిల బొమ్మటకేని వనంబు బాసి నీ అనుచర పుత్ర మిత్రదగి తాదుల తోట్పుని వేగ దబులన్ అన్నారు. ఆయన భార్య వచ్చి ఏడుస్తోంది, అహల్య శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. వెంటనే ఈ మునులు విన్నారు, మునిపత్నులు విన్నారు, ఉరే మన కార్యం సిద్ధించిందిరా అనుకున్నారు. సంతోషంగా అందరూ వచ్చారు. ఏమేమైంది అని అడిగారు. నేను గడ్డిపరక విషయానమ్మా, ఆవు చచ్చిపోయింది అన్నాడు ఆయన. చీ దుర్మార్గుడా, ఆవును చంపిన నీ మొహం చూస్తే మహాపాతకాలు వస్తాయిరా, నీ మొహం చూడకూడదు మేమిప్పుడు, నువ్వు ఇక్కడే కూర్చుంటామే, ఇంకా నీ మొహం మాకు చూపిద్దామన్నా లే పో, నువ్వు నీ భార్యని నీ బిడ్డల్ని నీ శిష్యుల్ని తీసుకుని ఈ ఆశ్రమం వదిలి దూరంగా ఎక్కడికన్నా పో. ఆయన పెట్టిన కూడు తిని బలిసి ఎంతటి మాటలు అన్నారో చూడండి. అక్కడతో ఊరుకున్నారు అనుకుంటున్నారా? నీవిచటనుండమేమిందు నిలువరాదు, నువ్వుంటే లేవా అయితే మేము వెళ్ళిపోతాం, నువ్వుంటే మేము ఉండకూడదు, నువ్వు గోహత్య చేసిన వాడివి. దేవ ఋషి పితృ కార్యములు తీర్పరాదు, నీలాంటి గోహత్య చేసిన వాడు ఉన్న చోట దేవతలు ఆహారం తీసుకోరు, హవిష్యులు పితృదేవతలు పుచ్చుకోరు, అగ్ని కార్యం పనికిరాదు, మాకు పాపం వస్తుంది. కాబట్టి హవ్య కవ్యంబులను గొనరగ్నిపితలు, హవ్యకవ్యములను పుచ్చుకోరు అగ్ని పితృదేవతలను. కాబట్టి సాగు సకుటుంబమెటకేని చక్కనిప్పుడు వెంటనే నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పో ఎక్కడికైనా అన్నారు. అనేటప్పటికీ పాపం ఆయన చూసి దైవ పితృ ముఖముల ఏవే విధమున సల్ప కూడా తెరుగుమిది మొదల్ నీ వనరించిన దురితం వే వడవున సడబడద ఎక్కుడు భరమవు. ఓ గౌతమ, వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపోవడం కాదు, ఇవాళ నుంచి నువ్వు అగ్ని కార్యం చేయకూడదు, నువ్వు దేవతలను ఆరాధించకూడదు, నువ్వు పితృదేవతలకు ఏ విధమైనటువంటి పూజలు చెయ్యకూడదు. ఎందుకో తెలుసా? గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజ చేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడరా. భగవంతుడు నొచ్చుకుంటే భూమికి భారం ఎక్కువైపోతుంది నువ్వు చేసే పాపపు పనుల వల్ల. ఒక పాపం మీద ఇంకో పాపం చేద్దాం అనుకుంటున్నావేమో, వెళ్ళి మళ్ళీ అగ్ని కార్యాలు చేద్దాం పూజలు చేద్దాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు, నువ్వు దూరంగా ఎక్కడికైనా పో అంతే. ఇప్పుడైనా ప్రాణం ఏమిటండి? ఈశ్వరార్చన. ఆయన భగవంతుణ్ణి అర్చించకుండా ఉండలేడు.
ఆయన భగవంతుణ్ణి అభిషేకించకుండా ఉండలేడు, ఆయన అగ్నికార్యం చేయకుండా ఉండలేడు, ఆయన సంధ్యావందనం చేసుకోకుండా ఉండలేడు. అటువంటి వాడిని నేను ఏమీ చెయ్యొద్దన్నారంటే చంపేశారు ఆయన. ఇంకో రకంగా ఇంత బాధ పెట్టే మాటలు మాట్లాడితే ఆయన అన్నట్ట లేచి నిలబడి, చేసితి దోషము నిష్కృతి చేసితినే గాని శాంతి చెందదు పుడమిన్ వాసిగ బ్రాయిశ్చిత్తము చేసుకుని యఘంబు బాయు సిద్ధమిది ముని. అయ్యయ్యో తప్పకుండా వెళ్ళిపోతానయ్యా, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నానని గబగబా వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఒక నెలళ్ళ పాటు అలా తిరిగాడు తిరిగాడు తిరిగాడు. ఎంత దుఃఖం అనుభవించాడో అంతటి గౌతముడు. అయితే మీరు ఒక్కటిక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఇంతటి మహర్షే ఇంత తపశ్శక్తి ఉన్నవాడే, ఒరే నేను గడ్డి పరక విసిరితే ఆవిందుకు చచ్చిపోయిందిరా, ఇందులో ఏదైనా కుట్రుందా అని ఆయన ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? అసలు ఒకటి గురించి తప్పుగా ఆలోచించడం ఆయనకి చేత కాదు. గోవు కుక్క కాదు, కుక్క గోవు కాదు. ఎంత గొప్ప స్థితి అండి ఆ గౌతముడిది. నిజంగా ఎటువంటి మహర్షి అండి. అందుకని ఆయన అంతర్ముఖుడై చూడలేదు, ఆయనే చూస్తే వీళ్ళ బతుకులు బయటపడిపోతాయి. పైగా వెళ్ళి నేను చాలా తప్పు చేశానయ్యా, ఒక నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత చాలా వాడిపోయిన వదనంతో దుమ్ము కొట్టుకుని పోయిన వాడై దూరంగా నిలబడి తన శిష్యుల్లో ఒకటి చేత ఒక్కసారి నా కోసం ఆ మునుల్ని రమ్మనండి అని కబురు చేశాట. వీళ్ళు చక్కగా ఈ నీళ్లు తాగుతూ పువ్వులు పెట్టుకుంటూ చక్కగా ఈ కాయలు పళ్ళు తినేస్తూ ముప్పొద్దుల నా కోపంలో అయితే తెగ తిని కూర్చునున్నారు. అంతకన్నా నేను ఇంకా వాడలేదు, నాకంత అక్కసుగా ఉంది. కాబట్టి ఆయన వచ్చి పిలిస్తే ఈ మునులు బయటికి వెళ్ళారు. ఆయన అన్నాడు, చాలా దోషం చేశానండి, నిజమే ఆవును చంపేశాను, కానీ ఇలా ఎన్నాళ్ళు కూర్చోను పూజలు చేయకుండా, ఎన్నాళ్ళు కూర్చోను అగ్నికార్యం చేయకుండా, నా మనస్సు ఊరడిల్లట్లేదు, ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి, నేను ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ నా జీవితాన్ని ఈశ్వరాన్ముఖం చేసుకుంటానన్నాడు. ఆయనకి కావలసింది భగవంతుడంతే, ఇంకొకటి ఆయనకి తెలియదు. ఆయనకి తెలియని విషయాలు వీళ్ళు చెప్పగలరా అండి? అంటే ఏమో ఇంత తప్పు చేశాను కదా, ఇంతమంది వాళ్ళు తప్పు చేయకుండా ఉన్నారు, తప్పు చెయ్యని వాళ్ళ దగ్గర తప్పు చేసిన వాడు వినడం వినయం, అంతేకాని నాకు తెలిసిన నేను చేసుకోవడం ఏమిటి, మళ్ళీ ఇంకో తప్పు చేస్తానేమో, ఎంత వినయానికి ఆయన లొంగాడో చూడండి. ఆయన ఇంకా ఇంకా మెట్లు దిగి వినయానికి ఎడుతున్నాడు, వీళ్ళు ఇంకా ఇంకా మెట్లెక్కి అహంకారానికి ఎడుతున్నారు. వీళ్ళన్నారు, అయితే చెప్తాం వినం, ఇమ్మహి గోహత్యా పాపమ్మును బొనరించినట్టి వాడను నేనంచు నేదిన్ అంతయును ముమ్మారు ప్రదక్షిణంబులనరింపు మొదల్. ఈ భూమండలాన్నంతటినీ మూడు మార్లు ప్రదక్షిణం చెయ్యి. చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? అడుగు తీసి అడుగేసినప్పుడల్లా ఒక గోవుని చంపినటువంటి మహాపాతకుణ్ణి నేనే అని చెప్తూ మూడు మార్లు ప్రదక్షిణం చెయ్యి భూమికి. అప్పుడు ఆ ఆవుని చంపిన పాపం పోతుందంటే ఎంత ఖర్చు చూడండి వాళ్ళకి అని చెప్పారు. అటు మీద ఒక్క మాసము చాంద్రాయణ వ్రతం వొనరింపుము. మూడు మాటలు ఇలా ప్రదక్షిణం చేసి వచ్చాక ఏం చేస్తావో తెలుసా? చాంద్రాయణ వ్రతం చెయ్యి. చాంద్రాయణ వ్రతం అంటే ఏంటో తెలుసా అండి? ఇంకొక రకంగా చెప్పాలంటే నీకు ఒళ్ళు బలిసి ఆవుని చంపావని చెప్పడం. అంటే తినకూడనంత ఆహారం తినేస్తే కొవ్విక్కిపోతే, మనస్సులో రజోగుణ తమోగుణ ప్రకోపం పెరిగిపోతే, సాత్వికమైన ఆహారం తినకపోతే దాని వల్ల వచ్చిన మదంతో ప్రవర్తించిన వాడు దోషం చేస్తాడు, దానికి చాంద్రాయణ వ్రతం చేయిస్తాడు. చాంద్రాయణ వ్రతం అంటే శుక్లపక్షంలో ఒక్కొక్క తిది పెరుగుతుంటే ఒక్కొక్క కబలం పెంచుకుంటారు, కృష్ణపక్షంలో ఒక్కొక్క తిది తగ్గిపోతుంటే ఒక్కొక్క కబలం తగ్గించేసుకుంటారు. అమావాస్య నాడు అసలు అన్నం తినరు. అలా అన్నాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవడం వల్ల ఒంటికి పట్టిన కొవ్వు తగ్గిపోతుంది. అంటే వేరొక మాటలో చెప్పాలంటే నీ ఒళ్ళు కొవ్వెక్కి చంపావురా, బాగా తిని ఆయన పెట్టినవాడు తిన్నవాడు కాడు. ఎంత లేచి మాటలు అన్నారో చూడండి ఆయన్ని నిజంగా. కాబట్టి నువ్వు ఇది చెయ్యి, అటు మీద ఒక్క మాసంబు చాంద్రాయణ వ్రతం వొనరింపుము, తదనంతరంబునా పోను. అక్కడితో అయిపోయిందా? అప్పుడు ఏం చేస్తావో తెలుసా? 101 పాటిక బ్రహ్మగిరికి ప్రదక్షిణంబు ఉనరింపుము. 101 ఈ బ్రహ్మగిరి చుట్టూ ప్రదక్షిణం చేయి. ప్రదక్షిణం చేసిన తర్వాత అంతమీద మృణ్మయములైన లింగంబు లబ్ధిగూర్చి చేయు అర్చనంబు. కోటి మృణ్మయ లింగాలు తెచ్చిపెట్టు, నువ్వే చేసుకోవాలి లింగాలన్నీ చేసుకుని కోటి లింగాలు పెట్టు, పెట్టి ఈ కోటి లింగాలకి అర్చన చెయ్యి.
చూడ్డానికి వస్తారు. ఏమిటి మహానుభావ ఈ క్రతువు అంటారు. మహానుభావుణ్ణి కాదు, ఆవును చంపానని చెప్తుండు, చెప్పి చెయ్యి అన్నారు. ఆయన తెల్లబోయాడు విని, ఇంత దారుణమైన శిక్ష అయ్య బాబోయ్ అంటే, అయితే అది కూడా చేయమన్నమాట, అని ఇంకోటి ఏమంటారు. అడిగినందుకు చూడండి ఎంత స్థితికి వెళ్ళారో వాళ్ళు. మొగుణ్ణి కొట్టి మొగశాలకు వెళ్ళడం అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇట్లు చేసిన చో అఘంబువాయు, ఇక మరి ఒక పద్ధతి వినుము. ఒకవేళ చేయలేవా మహం అలా పెట్టమే, ఇంకో పద్ధతి చెప్తాం మీరు పునజ్జయి అంటే, అంతటి మహర్షిని పట్టుకుని ఇవాళ వాళ్ళు ప్రబోధన చేసేస్తున్నారు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. దినదినమీశ్వరుని కొలిచి దివ్యతపం వనరించి దేవ గంగను ఇట తెచ్చి తద్విమల కాండమునం అఘమర్షణావగాహనమును అనర్చినం దురితమంతయు డుల్లు శుభాప్తి కోరి ఇంకను శివలింగ కోటులను కల్పన చేసి భజింపు మాపయ్యన్. ఏం చేస్తావు తెలుసా, అలా చేయలేకపోతే వెళ్ళి కూర్చుని శంకరుడి గురించి తపస్సు చేయి. శంకరుడు ప్రత్యక్షమైన తర్వాత గంగ నిమ్మని అడుగు. ఇత పూర్వం వారణాసి దగ్గర ప్రవహిస్తోంది ఒక గంగ, ఇంకొక గంగని ఇటు తీసుకురా. భగీరథ ప్రయత్నం అంటారు. భగీరథుడు ఎంత కష్టపడవలసి వచ్చిందండి, ఈయన కర్మ ఈయనకి. వెళ్ళి ఆ గంగనిటి తీసుకురా, ఎక్కడా ఉన్ చంపావో అటువైపు నుంచి ప్రవహింపచేయి. చేసిన తర్వాత ఒక వ్రతం చేయి, యధమర్షణ వ్రతం అనేటటువంటి వ్రతం. మళ్ళీ కోటి లింగాలు పెట్టు, వాటికి అర్చన చేయి. ఇవన్నీ చేస్తే నీ పాపం పోతుంది అనుకుంటున్నాం, అలా చేయి మొదలు పెట్టాను. అంటే ఇక పోయేది మొదలెట్టాడంటే ఇంకా భగీరథుడు ఇక మళ్ళీ వస్తాడా, ఈ ఆశ్రమం మంది, ఈ పళ్ళు మనవి, ఈ కాయలు మనవి, ఈ కూరలు మనవి, ఇంకా మళ్ళీ భగీరథుడు తిరిగి రాకుండా ఉపదేశం చేశాడు. ఆ పిచ్చి ఆయన, ఇదేమిట్రా నేను చదువుకున్నాను కదా, ఇవన్నీ ఎందులో ఉన్నాయిరా, ఏ పురాణంలో ఉన్నాయి, ఏ ఆ ధర్మసింధువులో ఉన్నాయి, ఒకసారి ఆ పేజీ నెంబర్లు చెప్పండి అని అడగచ్చు కదా. నా బుద్ధి ఇలా వర్తించేగా ఆవును చంపాను, పెద్దలు చెప్పిన మాట విందాం అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడంటే శరీరంతో తిరిగితే ఏమొచ్చింది, పాపాత్ముండి 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 అంటే పాపం పోతుందా, ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాపం పోవాలి, అందుకని ఈశ్వరానుగ్రహానికి నోచుకుంటానన్నాడు. అని ఆయన వెళ్ళి అద్భుతమైనటువంటి తపస్సు ప్రారంభం చేశాడు. ఒక పార్థివలింగాన్ని ఒక దాన్ని చేసుకుని ఆ లింగం దగ్గర కూర్చుని పంచాక్షరి మహామంత్రంతో తదేక నిష్టతో శివుణ్ణి ఆరాధన చేశాడు. అలా తపస్సు చెయ్యగా చెయ్యగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయన ఎందుకురా ఇంత తపస్సు చేశావన్నాడు. అనగానే కన్నుల నీరు కారుస్తూ గౌతముడు అన్నాడు, ఈశ్వరా మీకు తెలియందేముంటుంది, నేను ఎంత పాపం చేశానండి, ఒక ఆవుని చంపేశాను, నేను చేసిన గోహత్యా పాపాన్ని నా నుంచి తీసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాకు కల్పించండి అన్నాడు. శంకరుడు అన్నాడు ఒక్క నవ్వు నవ్వి, ధన్యుడా నీవు మౌనికుల తల్లజ పుణ్యుడవీవు పాపములవు నన్యులు, నిన్ వెలార్చిరిటులక్కట అక్కసుతో అనన్య సామాన్య తదీయ దర్శన సమగా సమాగత పుణ్యగతిన్ పవిత్రమై మాన్యత చెందు నీ జగము మద్వచనం వెంత నమునిమ్మిమై. అయ్యయ్యో పిచ్చాడా, ఇంత తపస్సు చేసి నా పాపం తీయమని అడుగుతున్నావా, నీకు పాపం ఉందనుకుంటున్నావా, అసలు నీకు పాపం లేదురా, నీకు నీకు పాపం ఉంది, నువ్వు గోహత్య చేశావని ఎవడు చెప్పాడు, దుర్మార్గులు రా వాళ్ళు, నిన్ను పాడు చేయడానికి ఇలా చెప్పారు, నీ మనసు పాడు చేయడానికి, నీకు పాపం లేదు నాయన, జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపాలు పోతాయిరా, అంతటి పుణ్యాత్ముడవు నువ్వు, నిన్ను చూడ్డానికి నేనొచ్చాను నాయన, నాకు పాపం ఉంది తీయమంటావేమిటి, వారలే గోఘ్నపాతకులు, వారే కృతజ్ఞులు, గురుఘ్నపాంసనులు, వారలే ధర్మబాహిరులు, వారలే కుచ్చిత గర్హ్య కర్మఠులు, వారలే ఘాతకగ్రణులు, వారలే నృశంసులు, వారే జాల్ములెవ్వారులు, నిన్ను పుణ్యునిటు వంచన చేసి కలంచిరోమది. బహుశ నాకు తెలిసి పరమశివుడు ఇన్ని తిట్లు తిట్టడం నేను ఎక్కడ లేదు, ఎక్కడ ఏ పురాణంలో ఏ సందర్భంలో తిట్టడం. శివుడికి ఇంత ఆక్రోశం వచ్చి తిట్టాడంటే వాళ్ళు ఎంత పాపపు పని చేశారో మీరు ఆలోచించండి. నిన్ను ఇలా కష్టపెట్టి
నువ్వు పాపాత్ముడివి, గోహత్య చేశావని నిన్ను బాధలు పెట్టిన వారు ఎటువంటి వారో తెలుసా? వారెల గోఘ్నపాతకులు, ఆవుని చంపిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి అడిగిన వాళ్ళు అలాంటి పని చేయమని. వారే కృతజ్ఞ గురుఘ్న పాంసనులు, వాళ్ళు కృతజ్ఞులు, చేసిన ఉపకారం మర్చిపోయారు. వాళ్ళు గురుద్రోహులు, నువ్వు గురువువి, నీకు ద్రోహం చేశారు వాళ్ళు. వారలే ధర్మబాహిరులు, ధర్మం విడిచిపెట్టిన వాళ్ళు వాళ్ళు. వారలే కుచ్చిత గర్హ్య కర్మఠులు, కుచ్చిత బుద్ధులున్న వాళ్ళు వాళ్ళు. వారలే ఘాతకాగ్రణులు, మహాఘాతకం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు. వారి నృశంసులు, అసలు తలుచుకోకూడనటువంటి వాళ్ళు, మనసులో స్థానమియ్యకూడని వాళ్ళు వాళ్ళు. వారే జాల్ములెవ్వారులు నిన్ను పుణ్యనిట వంచిన చేసి కలంచిరోమదిన్. ఈశ్వరుడింత కోపం పెంచుకోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇంత భక్తుడవైన నీ మనస్సు ఎందుకు పాడి చేశారా వాళ్ళు? దీనికి నాకింత కోపం వచ్చింది. భక్తుడైన వాడి మనస్సు పాడి చేస్తే వచ్చేటటువంటి శిక్ష అది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఆయన అన్నాడు, నీ దివ్య దృష్టిని చూడివని పరమేశ్వరుడు అవలోకింప చేసిన మునీశ్వరుడు అవలోకించి విస్మితుండై పరమేశ్వరుని చూసి, ఏమిటయ్యా గౌతమ, నీ చెప్పాలా ఎవరు చేశారో ఈ ద్రోహం? నువ్వు ఇంత తపోశక్తి దురంధరుడవే, నడిచి వెడుతున్న అగ్నిహోత్రానివే, నువ్వు ఒక్కసారి అంతర్ముఖుడవైతే సమస్తం తెలుస్తుందే, ఇంత పిచ్చివాడివి ఏమిట్రా నాయన, కనీసం అనుమాన పడలేదేమిరా, ఒక్కసారి అంతర్ముఖుడవు నేను చెప్తున్నాను. మీరు చరిత్రలో ఎక్కడైనా వరవివ్వడం చూశారు, కానీ ఇంత బెంగపెట్టుకుపోయి, ఇంత బాధపడిపోయి, ఇంత పిచ్చాడు ఏంట్రా నాన్న, నా మాట నమ్మరా, ఒకసారి అంతర్ముఖుడవై చూడు అని శంకరుడు నచ్చ చెప్పి చూడమన్న సందర్భం ఒక్కటి నాకు చూపించండి సమస్త వాంగ్మయంలో. లేదు, అది గౌతముడికే చెల్లింది. ఎంతటి ఉదయుడో మహానుభావుడు, ఎంతటి మహానుభావుడో ఆయన తెచ్చిన గంగ చేత పోషింపబడిన శరీరాలు ఈ శరీరాలు. ఆయన గురించి చెప్పుకుని విని ధన్యులం కాకపోతే మనం కృతజ్ఞులం అవుతాం. ఈశ్వరుడు ఇన్నాళ్ళకి మనకు అవకాశం ఇచ్చి త్రయంబకేశ్వరలింగం గురించి చెప్పుకునే అదృష్టాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి అంతర్ముఖుడై చూశాట గౌతముడు, సత్యం తెలిసిపోయింది, ఎవరు చేశారో ఈ పని అర్థమైపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకరుణ్ణి చూసి అన్నాడు, ఉపకారమయనురించిరి కృపానిధి, నిజంబువారు కించుకలయినని నీ కృపకున్ పాత్రమనై తిని నిపుణునై వడసి కొంటి నీ దర్శనమున్. ఆహాహాహా, నాకెంత ఉపకారం చేశారయ్యా వాళ్ళు పరమేశ్వర, వాళ్ళు నన్ను ఇలా తిట్టకపోతే, వాళ్ళు నన్ను ఇలా తోసేయకపోతే, నేను ఇలా తపస్సు చేసి నిన్ను ప్రత్యక్షం చేసుకుంటానా? నిన్ను చూడాలి, నా పాపం పోవాలని ఎంత కఠోరంగా తపస్సు చేశాను, ఎంత మనస్సు పెట్టి తపస్సు చేశాను. అవతల వాడిలో చెడు చూడడం మంచివాడికి చేత కాదురా, కుక్క ఆవు కాదు, ఆవు కుక్క కాదు, చెప్పాడు కదా విఘ్నేశ్వరుడు. కాబట్టి మహానుభావులు నాకెంత ఉపకారం చేశారండి, వాళ్ళ కథ వాళ్ళ వల్ల కదా మీ దర్శనమైంది. వాళ్ళంతా ఉపకారం చేస్తే వాళ్ళని నేను ఏమని నిందించను, నేను వాళ్ళకి రుణపడిపోయాను పరమేశ్వర అన్నాడు. లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం తప్ప అవతల వాడిని తప్పు పట్టడం చేత కాని గౌతముడు తెచ్చిన గంగ తాగి బతికిన జీవితాలు బురద జల్లుకునే స్థాయిలో తెల్లవారులేస్తే పేపర్ల నిండావే, ఎంత కృతజ్ఞపు కుచ్చిత కుళ్ళు బతుకులై కూర్చున్నాయండి మనవి. ఎంత సిగ్గుపడాలి నిజంగా మనం, గౌతముడు ఎంత పరివేదన చెందుతాడు. ఒక్కచోట గౌతమ మునికి విగ్రహం లేదా? ఒక్కచోట గౌతముడి గురించి చెప్పేవాడు లేడా? ఒక్కచోట గౌతముడికి ఆరాధన లేదా? ఇంతటి మహానుభావుడని చెప్పి ఆయన పేరు మీద ఉత్సవం లేదా? పనికి మాలిన వాళ్ళందరికీ ఉత్సవాలా? ఎంత కృతజ్ఞతతో ఉంది లోకం ఇవ్వాలా? ఆయన ఇచ్చిన నీళ్లు తాగా మునుల్ని ఎందుకనాలి? మనము వాళ్ళు ఒకటి కాదా? కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన అన్నాడు, అయినా కూడా అని ఆనందించి చొక్కియున్నంత వరంబిచ్చదా కోరుకునమనుడు. ఏమిటో అయి నీ ఇంత మంచితనం ఏమిటో అయి, సరే అయింది ఏదో అయిపోయింది, పాపం తీసేయి పాపం తీసేయి అన్నావు, తీయడానికి నీకు పాపం లేదు, వచ్చిన వాడిని ఉట్టినే వెళ్ళిపోతానా, ఏదైనా వరం కోరుకో వరం ఇస్తానన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయనకి ఏది గుర్తొచ్చిందో తెలుసా? వరుణుడు జలం ఇవ్వనన్నాడు, మునులు నువ్వు గంగని తీసుకురా అన్నారు. పోనిలే, వాళ్ళు చెప్పిన మాట ఇంకా వింటున్నాడు, ఎంత పెద్దరికం ఇచ్చాడో చూడండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం అడిగితే శివుడు కోపడతాడేమో, ఇంకా నీకేం బుర్రలేదా, వాళ్ళు చెప్పిన మాటలే అడుగుతున్నావు, సర్వజ్ఞుడు కదా అని అనుకోలేదు మహానుభావ. నిజమైన కృతజ్ఞత అంటే ఇది, నన్ను వాళ్ళు పంపించబట్టి మీ దర్శనమైందండి, లొల్లి మాట్లాడటం లేదు,
నిజంగా వాళ్ళు ఎంత పుణ్యాత్ములో ఎంత ఉపకారం చేశారో, నేను వాళ్ళ చెప్పిన మాటలే గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నాడు. అంటే పైకి ఒక మాట లోపల ఒక భావన కాదు, నిజంగా లోకంలో అవతల వాడి యందు దుష్టత్వం చూడడం చేత కానివాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమడిగాడో తెలుసా అండి ఆయన్ని, అయ్యా మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగని విడిచిపెట్టండి, నేను ఆంధ్రదేశానికి తీసుకెడతానన్నాడు. అనగానేట గభాలన గంగ పైనుంచి కిందకి దూకిందిట స్త్రీ రూపంలో. తల్లి తెల్లటి వస్త్రాలతో నిలబడేటప్పటికీ ఇవన్నీ గౌతముడు కోరుకున్నవి కావు, గంగా దర్శనం అయింది ఆయనకి. వెంటనే రెండు చేతులు ముకిళించన్నట్ట, తల్లిలో ధన్యపు పుణ్యపు ముల్లోకములకు శుద్ధి ఒనరించదవు, ఉత్పల్లబ్జలోచన నన్ను చల్లగా నిర్మలుని చేయు శంకరురాణి. ఓ శంకరుడి రాణి అమ్మా, పుల్లాబ్జలోచన తామరపూల వంటి కనులున్నదానా తల్లి, లోకాలన్నింటినీ రక్షించేదానా, పాపాలు కడిగేదానా, నన్ను నిర్మలుణ్ణి చెయ్యమ్మా అన్నాడు ఆయన. ఇంకా గంగలో స్నానం చేసి తను నిర్మలత్వం పొందాలని అంటే ఆ తల్లి అంది, తప్పకుండానయ్యా, నీకు అభిషేకము గూరిచి వీక చనిద శివుని తలకు వేగ ననగ బల్ వ్యాకులితుడంగగు మునినవలోకించి శివుండనియే నిలువుమని గంగన్. ఆవిడంది, నువ్వు కోరుకున్నట్లుగా ఇక్కడొక్కసారి నేను ఆగుతాను, నీటి రూపంలో నీ తల మీద పడతాను. అంటే నువ్వు, నీకు గంగా స్నానం అయిపోయింది కదా, నువ్వు నిర్మలుడు అయిపోయినట్టే కదా, ఇంకేం కావాలి, నువ్వేమడిగావు, నన్ను నిర్మలుణ్ణి చేయమన్నావు, నేను ఒక్కసారి నీ తల మీద పడతాను, అభిషేకం అయిపోతుంది కాబట్టి గంగా స్నానం అయిపోయింది. నీకు స్నానం అవుతుందని లేదా ఆవిడ, నీకు అభిషేకం అవుతుందండి, అయిపోతుంది కాబట్టి నీవు కోరుకున్నట్టు పోని గంగా స్నానం అయిపోయింది కదా, నేను వెంటనే మళ్ళీ శివుడి తల మీదకి ఎక్కేస్తాను, ఇంకొక మారు భూమి మీద ప్రవహించాను, ఒక్కసారి ప్రవహించినందుకు ఎంతమంది వచ్చి స్నానాలు చేసి పాపాలు వదులుతున్నారో చూస్తున్నాను, మళ్ళీ ఇంకో పాయా వద్దు బాబోయ్, మళ్ళీ తల మీదకి వెళ్ళిపోతానండి. అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను అది కాదు కదమ్మా అడిగింది, లోకానికి అంతటికీ సువిక్షం కావాలమ్మా, నువ్వు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు. అంటే ఆవిడంది అటు ఇటు చూసి, ఈ మాట వినేటట్టు లేడు, ఈయనకి వరం ఇచ్చినవాడు మా శంకరుడేమో భోళా శంకరుడు, ఈయనేమో కుదరదంటాడు ఎలాగోనని, ఈయన కుదరదు గంగా నువ్వు ప్రవహించనే లోపల మనమేమో నియమం పెట్టేస్తే గొడవ వదిలిపోతుందని శంకరుడి వంక చూసింది. ఏమండి ఆయన తప్పకుండా ప్రవహించమంటున్నాడు, నేను ప్రవహిస్తాను, మీరు లింగరూపంలో ఇక్కడ విలియండి అండి, మీరు ఇక్కడ లింగరూపంలో ఉండండి, నేను ఇక్కడి నుంచి ప్రవహిస్తాను, ప్రవహించి వెడతాను, 33 కోట్ల మంది దేవతలు కూడా నా ప్రవాహం ఎటు పెడుతుందో ఉండాలి. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా అలాగే ఉంటాను గంగా అన్నాడు. ఆయన ఎంత భక్తవ శంకరుడో ఆయన చూడండి, తప్పకుండా ఉంటాను లింగరూపంలో ఉన్నాడు. దేవతలందరూ పరుగు పరుగుని వచ్చి మన్ని కూడా ఉండమంటాడో ఏమిటో, భీమహా నిన్ననే కదా విన్నాం ఆయన శాసనం కాదనకూడదు. వాళ్ళు వచ్చి అన్నారు, అమ్మా 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 అమ్మా, మాకు మాత్రం ఒక ఎగ్జెంప్షన్ ఇయ్యమ్మా, ఏడాదికి ఓ రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం, రెండు పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాది అంతా ఉంటాం, 365 రోజులు ఇక్కడే కూర్చుని ఉండమని మాత్రం నియమం పెట్టకమ్మా, మమ్మల్ని వదిలే అందరి బదులు మహానుభావుడు పరబ్రహ్మం పరమశివుడు ఉంటున్నాడు కదా తల్లి లింగరూపంలో, మమ్మల్ని వదిలేయమ్మా అన్నారు. సరే పుష్కరాల్లో వచ్చి ఏడాది ఉండండి, సంవత్సరానికి ఓ రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి, అలాగే కూర్చుంటా ఉన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆ గౌతముని పేరు మీద పెడుతున్నటువంటి గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారయ్యా, ఇదిగో ఈ గౌతమి ప్రవహిస్తుంది అన్నారు. ఇప్పుడు స్వామి త్రయంబకుడన్న పేరుతో అక్కడ విలిచాడు, మిగిలినటువంటి లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది, ఇక్కడ విలిచినటువంటి శివలింగానికి త్రయంబక లింగము అని పేరు. అలా ఎందుకంటారో తెలుసా అండి, ఇది పరమశివుని యొక్క అపారమైన కారుణ్యాన్ని ఆయన సౌలభ్యాన్ని తెలియచేస్తుంది. అప్పయ దీక్షితుడు గారని మనకి ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు, వారు ఎంతగా శివోపాసన చేశారో, అటువంటి వారికి ఒకనకొకప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అసలు నిజంగా నా మనస్సు శివుణ్ణి పట్టుకున్నది నిజమైతే ఎలా తెలియాలి, నిద్రపోతున్నప్పుడు కూడా శివుణ్ణే తలుచుకుంటూ ఉండాలి, కానీ నిద్రపోతున్నప్పుడు నేను అలా తలుచుకున్నానో లేదో నాకు తెలియదే, రెండోది ఏమిటి, నాకు పిచ్చెక్కితే నేను శివుడి గురించే మాట్లాడుతూ ఉండాలి పిచ్చిలో, అప్పుడు మిగిలిన వాళ్ళు వింటారు నాకు పిచ్చెక్కిన, విని
నేను పిచ్చెక్కినప్పుడు ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు చెప్తే నేను శివుడి గురించే మాట్లాడితే నేను శివభక్తుడిని అయినట్టు అని శిష్యుల్ని పిలిచి అన్నారు. ఒరే ఆ గూట్లో పిచ్చెక్కే మందుంది అది పట్టుకురండి నేను తాగేస్తాను. నాకు ఒక 2 గంటల పాటు ఆ పిచ్చిలో నన్ను ఉండనివ్వండి. నేను పిచ్చిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంటానో మీరు రాయండి జాగ్రత్తగా కిటికీ దగ్గర కూర్చుని. 2 గంటలు అయిపోయిన తర్వాత లోపలికి రండి. ఇదిగో అటువైపు కిటికీలో ఇంకో మందు ఉంది అది పోసేయండి నా నోట్లో. నా పిచ్చి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేను పిచ్చిలో ఏం మాట్లాడానో నాకు చూపించండి రా అన్నారు. దీన్నే పిచ్చెక్కినప్పుడు అప్పయ దీక్షితుల వారు చేసినటువంటి స్తోత్రాలని ఉన్మత్త పంచశతి అని పిలుస్తారు. ఆయన పిచ్చిలో మాట్లాడారు. ఆయన పిచ్చిలో పరమశివుడి గురించి ఏమని మాట్లాడారో తెలుసండి ఒక శ్లోకం ఉన్మత్త పంచశతిలో. అర్కద్రోణ ప్రభృతి కుసుమైరచ్చనం తే విధేయం ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయ సాధపతాని. ఆ ఉన్మత్త పంచశతిలోంచి ఒక శ్లోకం ఇది. ఆయన అన్నారు ఈశ్వర ప్రపంచంలో ఎవడైనా చాలా గొప్ప కోరిక తీర్చాలి అని అనుకుంటే దానికి తగిన పూజ అడుగుతాడు. నువ్వేమడిగావు? జిల్లేడు పువ్వులతో పూజ అడిగావు. ఎవరైనా జిల్లేడు పువ్వులు కోసుకుంటుంటే మీరు ఎందుకండి జిల్లేడు పువ్వులు కోసేస్తున్నారని ఎవరు అడగరు. పనికి మాలిన అన్ని ప్రదేశాల్లోనూ జిల్లేడు ఉంటుంది కాబట్టి లోకమంతా విడిచిపెట్టేసినటువంటి చెట్టు యొక్క పూలు నీకు కావాలి. రెండోది ద్రోణి అర్క ద్రోణ. ద్రోణ పుష్పం అంటే తుమ్మి పువ్వు. రెండోది నీకు తుమ్మి పువ్వు కావాలి. ఈ రెండు ఎవ్వరూ అడగరు, ఎవ్వరూ కొయ్యరు, ఎవరూ దండలు కట్టరు, ఎవరూ శిగలో పెట్టుకోరు. అది ఇంతంత బంతుల్లో ఉంటుంది. ఆ బంతుల్లోంచి ఇంతంత 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 పువ్వు బయటికి వస్తుంది. ఇంటింటే ఉంటుంది. శ్రీకాళహస్తిలో బయట అమ్ముతూ ఉంటారు ఈ తుమ్మి పూలు. కాబట్టి నీకు ఈ తుమ్మి పూలు వేస్తే చాలు, ఈ జిల్లేడు పూలు వేస్తే చాలు. ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి, ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా అదేంటబ్బా అలా కోసేస్తున్నావు అని అననివి, ఇంత చౌకుబారుగా దొరికేవి, ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ. ఏమిస్తావు? ఓ రూపాయో పావలో ఇవ్వడం కాదు, ఒక్క తుమ్మి పువ్వు వేస్తే, ఒక్క జిల్లేడు పువ్వు వేస్తే మోక్షం ఇచ్చేస్తావు. మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్. ఇంత అనుగ్రహప్రదాతవై నువ్వుంటే ఒక్క జిల్లేడు పువ్వు, ఒక్క తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీదేసి శివా శివా అని నేను అనను. నేనేం చేస్తుంటాను? మిగిలిన పనికి మాలిన పనులన్నీ చేస్తుంటాను. ఈ రెండు పనులు చేసినట్టుగా నాకు కనపడదు. శివ శివానను, ఈ రెండు పువ్వులతో నీకు పూజ చెయ్యను. ఆత్మద్రోహీకరణ వివశో భూయ సాధపతాని. నాంత ఆత్మద్రోహి ఇంకెక్కడుంటాడు? ఇంత సులభుడు నువ్వు, ఆ పని కూడా చెయ్యలేని ఆత్మద్రోహిని నేను, నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను పూజ చెయ్యకుండా అని మహానుభావుడు అప్పయ దీక్షితుల వారు ఉన్మత్త పంచశతిలో మాట్లాడతారు. పిచ్చి తగ్గిపోయిన తర్వాత శిష్యుల శ్లోకాలు చదివితే ఆ పర్వాలేదైతే నా మనస్సు శివుణ్ణి పట్టుకుందన్నారు ఆయన. అలా ఎంతటి సులభుడో చూడండి. త్రయంబకేశ్వరుడిగా వెలిశాడు. త్రయంబకుడు వెలిసిన తర్వాత గౌతమి అన్న పేరుతో గౌతమ మహర్షి పేరు మీద గంగ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి మునులు, ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వీళ్ళందరూ ఊరే శివుడి జటాజూటంలోంచి గంగ కింద పడిందిట మళ్ళీని, కాబట్టి గబగబా వెళ్ళి మనందరం స్నానం చేద్దాం రండని మళ్ళీ గబగబా వచ్చేశారు. ఉత్తరీయాలు కట్టేసుకున్నారు, మళ్ళీ గబగబా మంత్రాలు చెప్పేసుకుంటున్నారు, స్నాన మంత్రాలు, అందులో మునిగేద్దామని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు. చూసిందిట గంగా అన్నది ఆయన పేరు మీద పుట్టితే మళ్ళీ ఇందులో కూడా స్నానం చేసి పాపాలు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా? ధూర్తులారా అని కని ధుని ఘోరపాతకులు కష్మలెందు కృతఘ్నమూర్తులీమునుల అపఘ్నమేవమిక ముట్టగ వచ్చిరి వీరు తాకునోర్వను కనరాకపోదునని వైలమలంగి అదృశ్యమయ్యే అంతనకని గౌతముండకట తల్లిరో పోయిత పాసి నీసుతున్. ఆవిడ వెంటనే మునులు స్నానానికి దిగుతుంటే అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఉన్న నదీ ప్రవాహం హఠాత్తుగా మాయమైపోయింది. అంతే, మట్టి అయిపోయింది, తడి కూడా లేదు. అది విచిత్రం, మళ్ళీ ఎండిపోయిన భూమి అయిపోయింది. ఎందుకని? ఈ గౌతముణ్ణి ఇంత ఏడిపించిన దుర్మార్గులు మీరు. మీరు స్నానం చేయడానికి నా నీళ్లు కావాల్సి వచ్చాయా? మళ్ళీ నా మీ పాపాలు వదిలేద్దాం అనుకుంటున్నారా? మీకు దక్కనివ్వను రాని వెళ్ళిపోయింది.
ఇంకింతకన్నా అవమానం ఏముంటుందండి ప్రపంచంలో? అసలు పేపర్లలో ఫోటోలు వేసేసి టీవీల్లో ఎప్పుడు చూపిస్తారో, ఎవడో గంగా స్నానానికి వెళ్ళగానే గంగా దృశ్యం అయిపోయింది అనుకోండి, వాడి గురించి ఎంత ప్రచారం అయిపోతుంది లోకంలో, అయ్యి బాబోయ్ ఇంతటి పాపాత్ముడు ఎక్కడ ఉండనమాటని. అలా ఈ మునులు చూసి గంగ అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఇంకా జహ్నువు తాగాడు. ఇక్కడ జహ్నువు తాగడం కాదు, గంగావతరణంలో అయితే జహ్నువు తాగారు, ఇక్కడ అది కాదు, వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆకాశంలోకి. ఇంత శివశాసనం ఉంది, పక్కన త్రయంబకలింగం ఉంది, ఆవిడైనా లెక్క పెట్టడానికి వెళ్ళిపోయింది. అంటే ఎంత బాధ వచ్చిందో ఆవిడికి నిజంగా. ఇప్పుడు వాళ్ళు ఏడవలేదు, అయ్యో అమ్మా ఎంత తప్పు చేశామో, నిజంగా తల్లి నువ్వే మాకు స్నానం చెయ్యనన్నావు. లోకంలో ఒక సామెత ఉంది, రక్షిస్తే తల్లి రక్షించాలి లేకపోతే గంగ రక్షించాలంటారు. సీతమ్మ తల్లి అంటుంది ఉత్తరాఖండలో, కానీ భరిస్తే తల్లి భరించాలి లేకపోతే గంగ భరించాలంటారు. ఎంత తప్పు చేసిన కూతురునైనా తల్లి కాపాడుకుంటుంది, లేకపోతే ఇంకా గంగ కాపాడుకోవాలి. కాబట్టి అటువంటి గంగ మమ్మల్ని కాపాడలేదని వీళ్ళు ఏడవలేదు, వీళ్ళు ఇంకా అలా బిర్రబిగిసి నించున్నారు. ఏడిచిన వాడు ఎవరో తెలుసా అండి? గౌతముడు ఏడ్చాడు, తల్లిరో వెళ్ళిపోయావా అమ్మా, వీళ్ళందరూ స్నానం చేద్దాం అనుకుంటున్నారమ్మా, ఎంత చిన్న బుచ్చుకున్నారో చూడమ్మా, అమ్మా రామ్మా అని ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక మళ్ళీ వచ్చింది ఆవిడ. అప్పుడు వీళ్ళు చక్కా లోపల దిగి స్నానాలు చేశారు. చేస్తే ఇంతవరకు చూశారట, కొన్ని చోట్ల గౌతముడు శపించాడని ఉంటుంది. గౌతముడు అలా శపిస్తే చక్కటి అరిటాకేసి నీళ్లు జల్లి విభూతితో ఓంకారం రాసి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి కూరేసి పచ్చడేసి పులుసేసి పిండి వంటలేసి పెరుగేసి విస్తరి మీద ఉమ్మేసిలిపోయినట్టు ఉంటుంది. ఇంతగా లోకాన్ని ఆరాధించగలిగినటువంటి గౌతముడు ఇప్పుడు ఈ మునుల్ని ఎందుకు శపిస్తాడండి? శపిస్తే ఈ కథకు అర్థం ఉందా? అసలు ఈ ఆఖ్యానానికి అర్థం ఉందా? అది అలా ఎలా వచ్చేసిందో లోకంలో నానుడి నాకు అర్థం కాదు. అప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తారు, మునులరించినట్టి యగమున్ సకలమ్ము నిరింగి మట్టుమీరినవడి గౌతమార్యుడును మరిన్మరి వారణ సేయుచుండినన్ గనలచు అమ్మునిప్రువుల కన్గొని ఇట్లని శాపమిచ్చిరీరును భవదీయ వంశులు విరోధులు కాగలరీశ్వర భక్తికిన్. గౌతముడు శపించలేదు, తమ గురువు గారు ఇంత చేసినా సరే, గంగా స్నానాన్ని మళ్ళీ ఏర్పాటు చేసినా సరే, స్నానం చేసి వచ్చి క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు శపించారు. ఏమని శపించారు? మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. మీకు నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పా, ప్రపంచంలో ఐశ్వర్యమును పాడు చేయడానికి గొప్ప శాపం ఏమిటో తెలుసా అండి? నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట. జిల్లేడు మొక్కలు ఇంట్లో పుట్టాయంటే ఆ ఇల్లు ఇంకా నివాసయోగ్యం కాకుండా పాడుపడిపోవడానికి సిద్ధపడిపోతుందని. నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అంటే భయంకరమైన శాపం భౌతికమైన ఐశ్వర్యానికి. నీకు శివభక్తి లేకుండుగాక అంటే అంతటి దయాళువైనటువంటి శివుడి మీద భక్తి లేనటువంటి స్థితి ఏర్పడడం అంటే ఇంకా అది మనుష్య జన్మ ఎత్తి కూడా ఉద్ధరణ వైపుకి అడుగులు వేయలేనటువంటి వైక్లభ్యానికి గురైపోవడం. కాబట్టి ఆత్మోన్నతిని పాడు చేయాలంటే నీకు శివభక్తి కలగకుండుగాక అని చెప్పిస్తారు. భౌతికమైన ఐశ్వర్యాన్ని పాడు చేయాలనుకుంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని చెప్పిస్తారు. కాబట్టి ఇప్పుడు గౌతమ శిష్యులు ఏమని చెప్పించారంటే మీకు శివభక్తి కలగకుండుగాక అని చెప్పించారు. వాళ్ళ నాటి నుంచి జడులై తమ జీవితాల్ని పాడు చేసుకుని తిరిగారు. ఆనాడు వెలిసినటువంటి త్రయంబకలింగమే మనం ఈనాడు విడితే మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు త్రయంబకేశ్వరుడు అని, త్రయంబకం గౌతమీ తటే అని ఆ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నాం. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, నేను మిమ్మల్ని ఒక యథార్థమైన ప్రశ్న వేస్తాను. నిజంగా మనం త్రయంబకేశ్వరుడి గుడిలోకి వెళ్ళినా, గోదావరి ఒడ్డున నించున్నా, ఇంత కష్టపడి ప్రయాణం చేసి కాటేజ్ తీసుకుని స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి పెద్ద క్యూలో నించుని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి జరుగు జరుగని ఏదో దర్శనం చేసుకుని సంతోషంతో బయటికి వచ్చి గోదావరి ఒడ్డున నించున్నా, మీరు గౌతముడి గురించి ఇంత ప్రశాంతంగా ఇంత ఆనందంగా మీ మనస్సులు నిలబడతాయా? నిలబడవు. నిజంగా అసలు త్రయంబక దర్శనం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఇక్కడ ఈ సభలో మీరు చేసిన దర్శనమే మీరు గౌతమీ తటి యందు త్రయంబక దర్శనం చేశారు.
ఇప్పుడు నిజంగా మహామునిని మీరు శ్లాఘించినట్టు మనస్సుతో, దీని వలన ఈశ్వరానుగ్రహానికి మీరు లోనవుతారు. ఇప్పుడు ఏమైంది, ఆయన త్రయంబకుడు. త్రయంబకుడు అంటే మూడు కన్నులున్నవాడు. మూడు కన్నులున్నవాడు సమస్త దేవతాస్వరూపములయందు మహాదేవుడు ఒక్కడే. మనకి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. మూడు కన్నులు ఉండడం అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కాలహర కామహర ఈ రెండు దాని యందు ఉన్నాయని. మనం పుట్టడానికి కారణమేమి, తల్లిదండ్రుల యొక్క కామము మన యొక్క జననమునకు హేతువు. మళ్ళీ మన శరీరం పడిపోవడానికి కారణమేమి, కాలము కారణము. కొంతకాలం వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ డెత్ ఉంది కదండి, కాలము వలన పడిపోతారు, కామము వలన మళ్ళీ ఉపాధి తీసుకుంటారు. కామమును కాలమును రెండింటినీ హరించగలిగిన వాడంటే మీకు మళ్ళీ ఇంకొకసారి అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరము లేకుండా చెయ్యగలిగిన వాడు, వాడు మూడు కన్నులు ఉన్నవాడు. అందుకే మనం త్రయంబకలింగాన్ని శివలింగాన్ని ఆరాధన చేస్తే ఒక మాట చెప్తాం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం అంటాం. త్రియాయుషం అంటే ఏమిటో తెలుసా అండి, మూడు ఆయుర్దాయములను చూసేటట్టు చేస్తాడు. ఈ మాట చెప్పి మారేడుదళం వేస్తే త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం. ఇది త్రియాయుషం అంటే వార్ధక్యంలో ఒక ఆయన వచ్చేసాడు అనుకోండి, వార్ధక్యంలోకి అంటే ఆయన ఏం చూసేశాడు, బాల్యము యవ్వనము కౌమారము మూడు చూశాడా లేదా, చూస్తే కదా ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నాడు. ఒక ఆయన అసలు వార్ధక్యంలోకి వెళ్ళలేదనుకోండి, వెళ్లకుండానే వెళ్ళిపోయాడంటే అర్థమేమిటి, ఆయన పూర్ణాయుర్దాయాన్ని పొందలేదు. నాలుగో ఆయుర్దాయంలో నించున్నాడంటే మిగిలిన మూడు ఆయుర్దాయాల్ని చూశాడు, మిగిలిన మూడు ఆయుర్దాలు చూసేటట్టుగా చేస్తాడు ఒక్క మారేడుదళం శివలింగం మీద వేస్తే. వాడు త్రయంబకుడు, వాడు త్రిదళం త్రిగుణాకారం అది కూడా ఎలా చేస్తాడు, త్రిగుణమ త్రిగుణాతీతుణ్ణి చేస్తట, ఆ ఆయుర్దాయము ఈశ్వరోపాసనగా మార్పిస్తట. మార్పించి ఏ పాపము మీకు అడ్డొస్తోందో ఈశ్వరుణ్ణి చేరకుండా దాన్ని తీసేస్తట. ఇదంతా దేనికి, ఒక్క మారేడుదలానికి. అంత సులభుడై ఉంటాడు, మూడు కన్నులతో ఉంటాడు. ఈ రెండు కన్నులు సూర్యచంద్రులు, ఇది అగ్నిహోత్రం. సూర్యచంద్రులు కాలమునకు గుర్తు, సూర్యుడు పగలుంటాడు కాలం నడుస్తుంది, చంద్రుడు రాత్రి ఉంటాడు కాలం నడుస్తుంది, కాలము మిమ్మల్ని శోషింపచేసి పడగొడుతుంది, ఇది అగ్నిహోత్రము. కామాన్ని దహిస్తుంది, అందుకే మన్మధుణ్ణి దహించాడు. ఇది కామహర ఇవి కాలహర, అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు, మళ్ళీ కాలములో పడిపోవలసిన అవసరం ఉండదు. అటువంటి స్థితిని మీకు ఇయ్యగలిగినటువంటి వాడు, ఇది ఇయ్యగలిగిన వాడు మీ కోరికలు తీర్చడం పెద్ద లెక్క, ఏదైనా తీర్చగలడు. కాబట్టి ఇప్పుడు గౌతమీ తటి యందు వెలిసినటువంటి త్రయంబకలింగం అంత గొప్ప లింగం. ఆ త్రయంబకుణ్ణి ఒక్కసారి చూసి ఒక్క నమస్కారం చేస్తే, మూడు కన్నులున్నవాడా మహాదేవా అని నమస్కరిస్తే చాలు, మీకు ఇంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు. ఇంతటి మహాపురుషుడై లోకమునందు ద్వంద్వభావనలు లేకుండా అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ శంభులింగ ఆరాధనా ఫలితముగా జీవితమును అలా మార్చుకుని భగవంతుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి తన విరోధుల్ని ఈశ్వరుడు తిట్టేంత కోపం ఆయనకి కల్పించి ఒక నది ప్రవహించేటట్టు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మన వరకు బతుకుతున్నామంటే, ఇన్ని క్షేత్రాలు వచ్చాయంటే కారకుడైన మహాపురుషుడైన గౌతముణ్ణి మనం ఇవాళ స్మరించగలిగాం. అటువంటి త్రయంబకలింగం గురించి చెప్పుకోగలిగాం. నా మొహం ఇంకొక లింగం కూడా అవడం కాబట్టి ఐదు అనుకుంటాను ఆరు అనుకుంటాను, ఒక్క లింగం కూడా రెండల్లా ఒకటిలోకి వచ్చింది. నానాటికి తీసికట్టు నాగంబొట్టు పోన్లేండి అన్నాళ్ళకైతే అవుతాయి. ఆయన ముందే చక్కటి వాక్కు చెప్పారు మా గోపాలకృష్ణ గారు, 365 రోజులు ఉంటుందన్నారు శివపురాణం. అలా అవుతుందో ఏమిటో నాకు, ఆయన వాక్కు సత్యవాక్కు. అందుకని మీరు ఎప్పుడో మళ్ళీ రేపు ఎప్పుడో మహానుభావ 42 రోజుల్లోనో 40 రోజుల్లోనో అయిపోతుంది అనండి మళ్ళీ ఒకసారి. కనుక అంతటి గొప్ప శివలింగ దర్శనం మనం ఇవాళ చేశాం, ఆ గౌతమీ దర్శనాన్ని చేశాం. ఆ గోదావరి నీటిని ఇంటికి వెళ్ళి తాగేటప్పుడు ఎంత కృతజ్ఞతాభావంతో తాగుతామండి. ఇవాళ ఇంటికి వెళ్ళి గ్లాసులో నీళ్లు తీయగానే ఇప్పుడు మనకి నీళ్లు కనపడవు, ఆ గౌతముడు ఆ అహల్య వాళ్ళ కారుణ్యం కనపడుతుంది. ఇన్నాళ్లకి మనం గోదావరి నీళ్ళు అలా తాగుతున్నాం కృతజ్ఞతతో. అటువంటి బుద్ధి మనకిచ్చిన ఆ త్రయంబకలింగానికి వీరొక్కసారి కైమోడ్చి నమస్కరిస్తూ రేపటి రోజు కాశీ అద్భుతమైనటువంటి వారణాసి క్షేత్రానికి వెళ్ళి ఎన్ని వారణాసిలో చూడవలసి ఉంటుందో దాని వైభవం ఏమిటో రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను.